అద్భుతమైనటువంటి సాయంకాలపు దీవెనికరమైన ఆరాధన. ఈ క్రిస్మస్ నాడు మనము కలిగి ప్రభువును స్తుతించడం గొప్ప ఆశీర్వాదం. దేవుని నామం పేరిట మనం స్తుతించటం, దేవుని నామం పేరిట మనం ప్రార్థించటం దేవుడు మనకిచ్చిన గొప్ప ఆస్తి. అది దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం. కనుక ప్రభువును ఆరాధించడానికి వచ్చిన మనం అందరం కలిసి కొన్ని పాటలు కలిసి పాడి స్తుతిద్దాం. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. ఇది లోక కళ్యాణం, మేరి పుణ్యదినం. అద్భుతమైన గీతం. మన కల్వరి క్రైస్తవ పాటల పుస్తకంలో ఈ సాంగ్ ఉంది, 306 నెంబర్ పాట. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం. కలిసి పాడదామా, ప్రభువును ఆరాధిద్దామా, సంతోషంతో కలిసి అందరం కలిసి మన యేసయ్యను ఆరాధిద్దాం. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. ఇది లోక కళ్యాణం, మేరి పుణ్యదినం, మేరి పుణ్యదినం. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. ఇది లోక కళ్యాణం, మేరి పుణ్యదినం, మేరి పుణ్యదినం. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. అందరం చప్పుడు కొడదాం. రాజుల నీలే రాజు వెలసిను పశువుల పాకలో, ఆపుల పాలిట రక్షకుడు నవ్విను తల్లి కౌగిలిలో. రాజుల నీలే రాజు వెలసిను పశువుల పాకలో, ఆపుల పాలిట రక్షకుడు నవ్విను తల్లి కౌగిలిలో. భయము లేదు మన కిలలో, జయము జయము జయమహో. భయము లేదు మన కిలలో, జయము జయము జయమహో. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. ఇది లోక కళ్యాణం, మేరి పుణ్యదినం, మేరి పుణ్యదినం. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయభక్తితో, పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ దీప్తితో. గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయభక్తితో, పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ దీప్తితో. జయ నినాదమే భూమిలో ప్రతిధ్వనించెను ఆదివిలో, జయ నినాదమే భూమిలో ప్రతిధ్వనించెను ఆదివిలో. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. ఇది లోక కళ్యాణం, మేరి పుణ్యదినం, మేరి పుణ్యదినం. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. ఇది లోక కళ్యాణం, మేరి పుణ్యదినం.
పుణ్య దినం, ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. దేవునికి మహిమ చెల్లిద్దాం. గట్టిగా చప్పట్లు కొడుతూ అద్భుతమైనటువంటి దేవుని సన్నిధిలో మరొక చక్కని పాట పాడి మనందరం కలిసి మన ప్రభువైన యేసును మహింపరదాం. తూర్పు దిక్కు చుక్క బుట్టే మేరమ్మ, ఓ మరియమ్మ, చుక్కాన్ చూచి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటకు. అందరికీ వచ్చు కదా ఈ సాంగ్, కలిసి పాడదామా, ప్రభువును మహింపరదాం. తూర్పు దిక్కు చుక్క బుట్టే మేరమ్మ, ఓ మరియమ్మ. 536 మన కల్వరి క్రైస్తవ కీర్తనలు పాటల పుస్తకాల నుంచి సంతోషంగా మన కొడుకు జన్మించిన ప్రభువును స్తుతిస్తున్నాము. తూర్పు దిక్కు చుక్క బుట్టే మేరమ్మ, ఓ మరియమ్మ. తూర్పు దిక్కు చుక్క బుట్టే మేరమ్మ, ఓ మరియమ్మ. చుక్క రుచి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటకు. చుక్క రుచి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటకు. తూర్పు దిక్కు చుక్క బుట్టే మేరమ్మ, ఓ మరియమ్మ. తూర్పు దిక్కు చుక్క బుట్టే మేరమ్మ, ఓ మరియమ్మ. చుక్క చూచి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటకు. చుక్క చూచి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటకు. యెరూషలేము పురము చేర వచ్చినాము హేరోదునకు. యెరూషలేము పురము చేర వచ్చినాము హేరోదునకు. ఎక్కడ లేడని అడిగినాము మనవి చేసినాము. ఎక్కడ లేడని అడిగినాము మనవి చేసినాము. తూర్పు దిక్కు చుక్క బుట్టే మేరమ్మ, ఓ మరియమ్మ. తూర్పు దిక్కు చుక్క బుట్టే మేరమ్మ, ఓ మరియమ్మ. చుక్క రుచి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటకు. చుక్క రుచి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటకు.
శాస్త్రుల నిన్న పిలిచినారు, వారు వచ్చినారు. పండిత శాస్త్రుల నిన్న పిలిచినారు, వారు వచ్చినారు. పూర్వావేదంబులను తెచ్చినారు, తెరి వెలిగినారు. పూర్వావేదంబులను తెచ్చినారు, తెరి వెలిగినారు. తూర్పు దిక్కు చుక్క బుట్టి మేరేమ్మ ఓ మరియమ్మ, తూర్పు దిక్కు చుక్క బుట్టి మేరేమ్మ ఓ మరియమ్మ. చుక్కా చుచి మేము వచ్చినాము రొచ్చి పోవుటాకు, చుక్కా చుచి మేము వచ్చినాము రొచ్చి పోవుటాకు. బంగారు సామ్రాణి బోళం తెచ్చినారు బాలయేసునొద్దకు, బంగారు సామ్రాణి బోళం తెచ్చినారు బాలయేసునొద్దకు, బంగారు సామ్రాణి బోళం తెచ్చినారు బాలయేసునొద్దకు. బంగారు పాదముల మృక్కినారు బహుగా, బంగారు పాదముల మృక్కినారు బహుగా వేడినారు. తూర్పు దిక్కు చుక్క బుట్టి మేరేమ్మ ఓ మరియమ్మ, తూర్పు దిక్కు చుక్క బుట్టి మేరేమ్మ ఓ మరియమ్మ. చుక్క చుచి మేము వచ్చినాము రొక్కిపోవుటాకు, చుక్కాచుచి మేము వచ్చినాము రొక్కిపోవుటాకు. తూర్పు దిక్కు చుక్క, తూర్పు దిక్కు చుక్క బుట్టి మేరేమ్మ ఓ మరియమ్మ, తూర్పు దిక్కు చుక్క బుట్టి మేరేమ్మ ఓ మరియమ్మ. ఆ చుక్కాచుచి మేము వచ్చినాము రొక్కిపోవుటాకు, చుక్కాచుచి మేము వచ్చినాము రొక్కిపోవుటాకు. యేసయ్యను స్తుతించే వారు అందరు గట్టిగా చప్పట్లు కొడతాం. దేవునికి మహిమ చేయలేదాం, దేవునికి మహిమ ఘనతా ప్రభావములు కలుగునుగాక. మరొక గీతం మనమందరం కలిసి ఏక మనస్సుతో శక్తితో బలముతో మన ప్రభువును ఆరాధిద్దాం. అందరికీ వచ్చిన మన దైవజనులు సిద్ధపరిచిన మరొక అద్భుతమైన గీతం, ఇళ్లలోన పండుగంట కళ్ళలోన కాంతులంట ఎందుకో ఎందుకే కోయిల చెప్పవే చెప్పవే కోయిల. ఇళ్లలోన పండుగంట కళ్ళలోన కాంతులంట ఎందుకో ఎందుకే కోయిల
చెప్పవే చెప్పవే కోయిల మన పూల మంచు చల్లి మందిరాన చూసే నేను ఎత్తుకోవే కోయిల చెప్పవే చెప్పవే కోయిల ఇళ్ళలోన పండుగంట కళ్ళలోన కందులంట ఎందుకో ఎందుకే కోయిల చెప్పవే చెప్పవే కోయిల మన పూల మంచు చల్లి మందిరాన చూసే నేను ఎత్తుకోవే కోయిల చెప్పవే చెప్పవే కోయిల అర్ధరాత్రి కాలమందు బెంగళ ఆశ్చర్య కళ్ళంట బెంగళ అర్ధరాత్రి కాలమందు బెంగళ ఆశ్చర్య కళ్ళంట బెంగళ జన్మించినాడంట వెన్నెల నీ ఎవరిలోనంట వెన్నెల జన్మించినాడంట వెన్నెల నీ ఎవరిలోనంట వెన్నెల ఇళ్ళలోన పండుగంట కళ్ళలోన కంతులంట ఎందుకో ఎందుకే కోయిల చెప్పవే చెప్పవే కోయిల మల్లె పూల మంచు తల్లి మందిరాన కురిసి నేడు ఎందుకో ఎందుకే కోయిల చెప్పవే చెప్పవే కోయిల ఏ దిక్కు పుట్టినాడు కోయిల చెప్పవే చెప్పవే కోయిల ఏ ఊరు ఏ బాడ ఏ దిక్కు పుట్టినాడు కోయిల చెప్పవే చెప్పవే కోయిల యూదాదేశమందు బెన్నెల విత్రహీమ పురమునందు బెన్నెల యూదాదేశమందు బెన్నెల విత్రహీమ పురమునందు బెన్నెల రాజులకు రాజంట వెన్నెల ఆ రాజు ఏసంట వెన్నెల రాజులకు రాజంట వెన్నెల ఆ రాజు ఏసంట వెన్నెల ఇళ్ళలోన పండుగంట కళ్ళలోన కాంతులంట ఎందుకో ఎందుకే కోయిల చెప్పవే చెప్పవే కోయిల మల్లె పూల మంచు చల్లి మందిరాన కురిసి నేడు ఎందుకో ఎందుకే కోయిల చెప్పవే చెప్పవే కోయిల చూపు దారిలోన వచ్చినారు ఎవరే కోయిల చెప్పవే చెప్పవే కోయిల తార చూపు దారిలోన వచ్చినారు ఎవరే కోయిల చెప్పవే చెప్పవే కోయిల దేశజ్ఞానులమ్మ వెన్నెల దర్శింప వచ్చినారు వెన్నెల ఉర్దు దేశజ్ఞానులమ్మ వెన్నెల దర్శింప వచ్చినారు వెన్నెల బంగారు సామ్రాణి బోడ తెచ్చినారు ఇచ్చినారు వెన్నెల బంగారు సామ్రాణి బోడ తెచ్చినారు ఇచ్చినారు వెన్నెల ఇళ్ళలోన పండుగంట కళ్ళలోన కాంతులంట ఎందుకో ఎందుకే కోయిల చెప్పవే చెప్పవే కోయిల మల్లె పూల మంచు తల్లి మందిరాన కురిసి నేడు ఎందుకో ఎందుకే కోయిల చెప్పవే చెప్పవే కోయిల ఇళ్ళలోన పండుగంట కళ్ళలోన కాంతులంట ఎందుకో ఎందుకే కోయిల చెప్పవే చెప్పవే కోయిల మల్లె పూల మంచు తల్లి మందిరాన కురిసి నేడు ఎందుకో ఎందుకే కోయిల చెప్పవే చెప్పవే కోయిల అర్ధరాత్రి కాలమందు వెన్నెల ఆశ్చర్య కరుడంట వెన్నెల అర్ధరాత్రి కాలమందు వెన్నెల ఆశ్చర్య కరుడంట వెన్నెల జన్మించినాడంట వెన్నెల ఈ అవనిలోనంట వెన్నెల జన్మించినాడంట వెన్నెల ఈ అవనిలోనంట వెన్నెల రాజులకు రాజంట వెన్నెల ఆ రాజు ఏసంట వెన్నెల రాజులకు రాజంట వెన్నెల గట్టిగా చప్పుడు కొడుతూ దేవునికి మహిమ చెల్లిద్దాం. అద్భుతమైనటువంటి సువర్తమానము లోకరక్షకుడు జన్మించినాడు ఈ అవనిలో. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు.
దేవునికి మహిమ కలిగినట్లుగా. సంతోషం గారు గట్టిగా చెప్పలు కొడతారా? దేవునికి మహిమ. దేవుని సన్నిధిలో ఎప్పుడు మనకు ఆనందమే, ఎప్పుడు మనకు సంతోషమే. కనుక ఆయన పాద సన్నిధిలో మనం మరొక గీతం కలిసి పాడి ప్రభువును స్తుతిద్దాం. తార వెలిసింది ఆ నింగిలో, ధరణి మురిసింది. మన దైవజనులు రాసినటువంటి పాటలలో లక్షల సంఖ్యలో పాడుకుంటున్న బహు దీవెనకరంగా ఉన్న బహుశ్రేష్టమైన అద్భుతమైన క్రిస్మస్ సాంగ్ తార వెలసింది ఆ నింగిలో అనే గీతం. మన దైవజనులకు పెద్ద కుమారుడు సాహస్ ప్రిన్స్ బాబు ఈ సాంగ్ పాడుతూ ప్రభువును స్తుతిస్తున్నప్పుడు అందరం వారితో కలిసి మనం నాతో పాటు సుల్లను కూడా పాడతారు, మీరందరూ కూడా పాడాలి. 591 నెంబర్ పాట, 591 తార వెలసింది ఆ నింగిలో. థ్యాంక్ యూ. దాని ముందు కలిసి పాడతాం, అనవర్ గట్టి చప్పట్లు కొడతారా? రెడీ. తార వెలసింది ఆ నింగిలో, పాడండి. తూత వచ్చింది మరొకసారి. తార వెలసింది ఇంకా గట్టిగా. తూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది, రాజులకు రాజు యూదుల రాజు. గట్టిగా. రాజులకు రాజు యూదుల రాజు ఉదయించాడని తార వెలసింది ఆ నింగిలో, ధరణి మురిసింది. దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. తార వెలసింది ధరణి మురిసింది, దూత వచ్చింది మాకు తెలిపింది. తార వెలసింది అరంగిలో, ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు. సంతోషంగా రాజులకు రాజు, రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని. తార వెలసింది అడింగిలో, ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. మరిచి మేమంతా కలిసి వెళ్ళాములే, ఆ ఊరిలో ఆ పాకలో స్తుతి గానాలు పాడాములే. సంతోషమే ఇది సంబరమే, లోకరక్షర ఆనందమే. స్తోత్రార్పణే వారారాజుకే, ఇది క్రిస్మస్ ఆఘాటమే. అందరం కలిసి సంతోషమే ఇక సంబరమే, లోకరక్షర ఆనందమే. ఇది క్రిస్మస్ ఆపాదమే. తార వెలసింది అరింటిలో, ధరణి మురిసింది,
దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. తార వెలసింది అరేంగిలో ధరణి మురిసింది. దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. Christmas!
గట్టిగా హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మన కొరకు జన్మించిన ప్రభుని మహిమపరుస్తూ గట్టిగా చెప్పలు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. ఇంకా గట్టిగా మన ప్రభుని మహిమపరుస్తూ మరొక కీర్తన. ఓ సత్ భక్తులారా లోక రక్షకుండు బెత్లెహేము నేడు చెల్పించు రాజాది రాజు ప్రభువైన యేసు నమస్కరింపరాడు ఓ నమస్కరింపరాడి ఉత్సాహపడు లోకరక్షకుడు బంధు నేడు చెల్లించి ఓ రాజాది రాజ ప్రభు అయిన యేసు నమస్కరింపరాడు ఉత్సాహముతో heaven and nature say, heaven and heaven and nature say, heaven and heaven and nature say. Sarveshwaru Pameti Kanyaku Putti Nedu Vechi నీకు నమస్కరించి నీకు నీకు నమస్కరించి నీకు నమస్కరించి నీకు నమస్కరించి పూజింతుము పరిశుద్ధులైన ప్రభుని మహిమపరుస్తూ మరొకసారి గట్టిగా చెప్పలు కొడతామా. అందరం ప్రభు వైపు చూద్దాం, అందరం ప్రభు వైపు చూద్దాం. పరిశుద్ధుడు శుద్ధుడు శుద్ధుడు గట్టిగా స్వరాలు విప్పి అందరూ పుట్టిన రోజు అందరం కలిసి మనస్ఫూర్తిగా ప్రభుని కీర్తిద్దాం. ఏ ఒక్కరు మౌనంగా ఉండొద్దు, పూర్ణాత్మతో పూర్ణ శక్తితో పరిశుద్ధుడు శుద్ధుడు శుద్ధుడు యేసు పరిశుద్ధుడు శుద్ధుడు పరిశుద్ధుడు యేసు మహిమా ప్రభావము నీకే వరాలు విప్పి మహిమా ఘనత ప్రభావము God.
పరిశుద్ధుడు పరిశుద్ధుడు రెండు చేతులు ప్రభు వైపెత్తి పరిశుద్ధుడుగా పాడదాం పరిశుద్ధుడు మన ప్రభువును స్తుతిద్దాం మన కొరకు జన్మించిన మన పాపాల కొరకు మరణించిన ప్రభుని స్తుతిస్తూ ఓ అద్వితీయుడు ఆది దేవుడు ఓ అద్భుతకరుడు ప్రతి స్వర కంఠం ప్రభుని స్తుతించాలి ఆయన చేసిన అద్భుతకరుడు ఆయన్ని కీర్తించాలి దేవుడు అద్భుతకరుడు యేసు శక్తివంతుడు గొప్ప దేవుడు రానున్నవాడు యేసు శక్తివంతుడు అతి గొప్ప దేవుడు రానున్నవాడు మహిమా ఘనత మహిమా ఘనత ప్రభా ప్రతి ఒక్కరు పరిశుద్ధుడు యేసు పరిశుద్ధుడు 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 యేసు పరిశుద్ధుడు యేసు పరిశుద్ధుడు యేసు పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన జీవము కలిగిన సజీవుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మాతో ఉన్న పరిశుద్ధాత్మదేవా నీకు స్తుతులు 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 స్తోత్రాలు పరిశుద్ధుడు 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 అని నిత్యము వేవేల దూత గణములు పాడినట్లుగా సర్వోన్నతమైన స్థలములో నీకు మహిమ తెచ్చే కీర్తనలు పాడినట్లుగా ఈ భూమి మీద నీకు ఇష్టమైనటువంటి వారముగా అయ్యా నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్న మమ్మలను దర్శిస్తున్నందుకు వందనాలు నాయన. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. అందరం చెప్దాం ఆమేన్. దయచేసి గమనించండి, మీరున్న చోటు నుంచి అలాగే కొంచెం ముందుకు, మీ దగ్గర ఉన్న కొంచెం స్థలం ఉన్నట్లయితే దయచేసి ముందుకు వచ్చి కొంచెం సర్దుకోగలుగుతారా? ఎస్పెషలీ ముందున్నటువంటి వారు సహోదరులు సహోదరుల వైపు దయచేసి సహకరించండి. వెనక వచ్చిన వారికి స్థలము, మరి అనేక మంది వస్తున్నారు, వెనక వచ్చేవారికి మనం స్థలం ఇచ్చిన వారం అవుతాం. దయతో సహకరించండి. మీ ముందున్న స్థలం ఉన్నట్లయితే చక్కగా ముందుకు వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ చక్కగా సమాధానంతో కూర్చోండి. ఈ సమయంలో అద్భుతమైనటువంటి స్కిట్ నేటివిటీ డ్రామా మనం కలిగి ఉన్నాం. ఆ డ్రామాను మనం మరి చూడాలి అంటే వారిని ఆహ్వానించాలి. ఆహ్వానించాలంటే మనం కలిసి చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానిద్దాం.
దయాప్రాప్తురాల, నీకు శుభము. ప్రభువు నీకు తోడయ్యున్నాడు. నీకు శుభవార్త. మరియా, భయపడకుము. దేవుని వలన నీవు కృప పొందితివి. నీవు గర్భము ధరించి ఒక కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టదవు. అయ్యో, నేను పురుషుణ్ణి ఎరుగనిదానని ఇది నాకు ఎలాగు సంభవించును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. చిత్తం ప్రభువా, నీ దాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. ఇంత పెద్ద సమస్య నాకే రావాలా? తలుచుకుంటేనే ఆ మరియా పెళ్ళి కాకుండా గర్భవత. ఏం చేయాలి ఇప్పుడు? ఆలోచిస్తున్నావు? ఆ పెళ్లి కాకుండా గర్భవతి అయిన మరియ గురించా? ఇందులో ఆలోచించడానికి ఏముంది? నువ్వు దేవుని చిత్తమే చేయాలనుకున్నావు అనుకో, నిన్ను నీవు మోసం చేసుకున్నట్లే. ఆలోచించు యోసేపు. నువ్వు పరిశుద్ధుడివి కదా, నీతిమంతుడివి కదా, అలాంటి నువ్వు పోయి ఆ మరియను పెళ్లి చేసుకొనుటయా? ఈ లోకం ఏమంటుందో ఒకసారి ఆలోచించు యశోబు. అందరూ నిన్ను చూసి నవ్వుతారు, హేళన చేస్తారు, వెళ్ళేయొచ్చు కూడా. నీ మంచి కోరే చెప్తున్నా, ఆ మరియను విడిచిపెట్టే. మరిచిపో విడిచిపెట్టే. అవును, ఆ మరియను విడిచిపెట్టేస్తా. ఎవరికి తెలియకోకుండా రహస్యంగా విడిచిపెట్టేస్తా. యోసేపు, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది, అది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. మరియా పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించిందని తెలియక ఆమెను విడనాడాలనుకున్నానయ్యా. నన్ను క్షమించు. ఇప్పుడే వెళ్ళి ఆమెను చేర్చుకుంటాను. మా జీవితంలో నీ చిత్తమే జరగాలయ్యా, నీ చిత్తమే జరగాలి.
ఇందు మూలముగా యావత్ ప్రజానికానికి తెలియజేయనది ఏమనగా, ప్రజలందరూ తమ తమ గ్రామాలకు వెళ్ళి ప్రజా సంఖ్యలో మీ పేర్లు నమోదు చేసుకోండి. ఇది కైసరాజ్ఞ. ఎంత దీనాతి దీనమో వచ్చు వచ్చుకో మరియా, దగ్గరికి వచ్చేసాం. ఎంత దూరం లేదు మరియా, జాగ్రత్త మరియా. నీ జననం ఎంత దళింపుతున్నాయో, జాగ్రత్త మరియా. తలచుకుంటే నా గుండె తడబడి, జాగ్రత్త మరియా. తరిగి కరిగి నీరగుచున్నది అయ్యా, ఎంత దీనాతి దీనమో, నొప్పిగా ఉందయ్యా, నేను ఇక నడవలేనయ్యా. ఓ యేసయ్యా, నీ జననం ఎంత దయనీయమో, తలచుకు అయ్యా. అయ్యా అయ్యా, నా భార్య నిండు చూడాలయ్యా, నడవలేకపోతుంది. మీ సత్రంలో కొంచెం స్థలం ఉంటే ఇవ్వండి అయ్యా. సత్రంలో స్థలం లేదు, వెళ్ళు వెళ్ళు అయ్యా. నిండు చూడాలయ్యా, చెప్తుంది నీ కదా, వెళ్ళు. అయ్యో నీ సృష్టిలో అయ్యా, నీలో ఈ నొప్పి ఇచ్చిన సత్రమయ్యా, ఆ సత్రములో కొంచెం నిండు చూడా నడవలే సుడివడి అయ్యా. అయ్యా నా భార్య నిండు చూడాలయ్యా, నిప్పులతో అల్లాడిపోతుంది. మీ ఇంట్లో కొంచెం స్థలం ఉంటే ఇవ్వండి అయ్యా. స్థలం లేదేం లేదు, వెళ్ళమా వెళ్ళు అమ్మా. మీరన్నా చెప్పండి అమ్మా. మరియా పశువుల పాక ఖాళీగా ఉందండి. పశువుల పాక, సరే. ఏమైట్రా, ఏమయ్యా నిన్న ఎట్రా? అయ్యా అయ్యా, మా దగ్గర స్థలం లేదు కానీ పశువుల పాక ఉన్నది. మీకు ఇష్టమైతే ఆ పశువుల పాకలో మీరు ఉండొచ్చు. పశువుల పాక ఇష్టమే అయ్యా. అమ్మా కొంచెం సాయం చేయండి అమ్మా. దిక్కుతో చక పశువుల పాకలో ప్రసవించినయ్యా, ఎంత దీనాతి దీనమో, ఓ యేసయ్యా. మంటయ్యరా బాగా సలి పెడుతుంది. మంటయ్యరా బాగా సలి వస్తుంది. అరే తొందరగా అయ్యరా. అరే ఏయిరా జల్ది మంటయ్యరా. అరే తమ్ముడు పెద్దన్న మిలువురా. పెద్దన్న ఇటు పోతాడే పోతాడు.
ఓ పెదను రాయరాయే మంటేసినావు, చలి మంటేసినావు. అరే ఏం చలిరా, ముసలోనికి నాకే చలి లేదు, మీకెక్కడ చలిరా? ఏమంటున్నారా? ఇట్లాంటారు చూడు. అరే 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 చలి ఎక్కైపోయిందిరా. అప్పుడు చలి లేకుండా ఇప్పుడు చలి ఎక్కైపోయింది. సరే మంట పెంచరా. అరే పెద్దోడా అరే 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 పెద్దోడా, మన గొర్రెలు చూసిరా అప్పుడు ఆడున్నాయి ఒకసారి. ఎప్పుడు నేను ఉన్నాయే ఈసారి ఆ చిన్నందులు కదా. రే చిన్నోడా, నువ్వు అక్కడ చూస్తావన్నా తెలుసురా, మన గొర్రెలు చూసిరా అప్పుడు ఒకసారి పోయి. నువ్వేమో ఆడికి చెప్పే, వాడేమో మళ్ళా నీకే చెప్పి, మళ్ళా వాటి పోయి నాకే చెప్తున్నాను. ఏం పోను. అరే పోరా నా మాట ఇన్రా, ఇది ఒక్కసారి చిన్నోని అని చెప్తున్నా ఒకసారి ఇన్రా మాట. చిన్నోడని అలసా? అవురా. సరే సరే పోక చెప్తానేంటి మరి, అది ఎప్పుడు చూసినా నాకే చెప్పిస్తున్నాడు. అప్పుడే మాట ఇంటే చిన్నతో తన్ను లేని తింటుంటివిరా. అరే అంత ఏంటి వారి నిద్ర వస్తున్నదిరా, నాకు నిద్ర వస్తుంది, నేను పండుకుంటా. పండుకో మరి, పండుకో సార్, పండుకోండి సార్. పంట పంట నీరు ఓడుతున్నా. అయ్యలారా భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉండుట మీరు చూచెదరు. చూసినారా అనా? అరే పెద్దోడు చిన్నోడు అనా, మన కోసం లోక రక్షకుడు పుట్టిండంటారా? నిజమాయే. అవురా, ఇక మనకి ఏ కష్టాలు బాధలు ఏముండయిరా అనా, ఎప్పుడు సంతోషమరా. అంతటి సంతోషం నిచ్చిన ఆ రక్షకుని ఒక్కసారి చూసేసేద్దాం. సరే పోదాం. పోదాంన్నాడు. ఏంటిదిరా సంతోషం పాడవాలనా? రాజులకు రాజు పుట్టే నన్నయ్య, రాజులకు రాజు పుట్టే నన్నయ్య, రారే సూడా మనం మెల్లుడా మన్నయ్య, రారే సూడా మనం మెల్లుడా మన్నయ్య, పశువుల పగల నన్నయ్య, పశువుల పగల నన్నయ్య, శిశువు పుట్టే మనం చూడరా నన్నయ్య, శిశువు పుట్టే చూడరా నన్నయ్య, అరుదించినాకై అంబర వీధిలో అవతారమూర్తి ఏసయ్య కీర్తి అవని చాటుతున్న అందాల తార అరుదించినాకై అంబర వీధిలో అవతారమూర్తి ఈసయ్య కీర్తి అవని చాటుచు ఆనంద సంద్రము పొంగేనాలో అమర కాంతిలో
ఆశించి మనసు పయనమైతిని అందాల తార అరుదించి నాకై అంబర వీధిలో అవతారము ఏసయ్యకి హవాని చాటుచున్ విశ్వాస యాత్ర దూరమెంతైనా దిందుగదోచేను వింతైన శాంతి వర్షించే నాలో విజయ పదమునా విశ్వాల తెలిడి దేవా కుమారుని వీక్షించు దీక్షతో విరజిమ్మి బల ప్రవహించే ప్రేమ విశ్రాంతిలో సగు అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారము ఏసయ్య కీర్తి హవని చాటుచున్ ఆహా ఏమి ఏమేమి ఈ నూతన భవన నిర్మాణ వైభవము అద్భుతం మహాద్భుతం నా శిల్పి ఎంత అద్భుతంగా నిర్మించినాడు మరకత మాణిక్య వజ్ర వైడూర్య నీలి గోమేదిక కళాంకృత నిర్మితం బగు ఈ భవనమును చూసుకోలేది నా మనసును ఎంతో పరవశింపజేయిస్తున్నది నా అదృష్టము నా సంపద నన్నెంతగానో ఆనందింపజేయిస్తున్నది మంత్రి చిత్తం ప్రభు మనం నిర్మించబోయే మరి యొక్క నూతన భవన నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చినాయి నువ్వు దగ్గరుండి చూస్తున్నావా దగ్గరుండి చూస్తున్నాను ప్రభు సరే నేనే స్వయంగా వచ్చి చూసేదా చిత్తం ప్రభు జయము జయము హేరోద్ మహారాజుకి జయము జయము రాజా ఎవరో తూర్పు జ్ఞానులు అంట మీ దర్శనార్థమే వచ్చున్నారు మీరు ఆజ్ఞించో వారిని ప్రవేశపెడుతున్న ప్రభు ఏంటి తూర్పు దేశపు జ్ఞానుల నా దర్శనం కొరకు వచ్చి ఉన్నారా అయినా నాతో వారికి ఏం పని సరే ప్రవేశపెట్టము చిత్తం ప్రభు జయం జయము ఏ రోజు మహారాజుకి జయం జయము ఆర్యులారా మీరు ఎవరు ఎక్కడి నుండి వచ్చారు రాజా మేము కాలమును పరిశోధించేవారము తూర్పు దేశం నుండి ప్రయాణమై ఇచ్చటికి వచ్చితివి అటులనా సరే మీరు రాక గల కారణం రాజా మేము ఒక నక్షత్రమును చూసి దానిని వెంబడించి వచ్చితివి ఏంటి ఒక నక్షత్రమును చూసి దానిని వెంబడించి వచ్చారా విచిత్రంగా ఉన్నది కాస్త వివరంగా చెప్తారా రాజా యూదులకు రాజు ఇక్కడే పుట్టి ఉన్నారు కదా ఆయన ఎక్కడ ఏంటి యూదులకు రాజు పుట్టాడా ఈ యోధయ సామ్రాజ్యమునకు ఈ ఏ రోజు రాజుగా ఉండగా మరొక రాజు జన్మించడయా అసంభవం అవును ఆయన యూదులకు నిజమైన రాజు నాతో పరిహాసము మరి యొక్క మాట మాట్లాడుతూ నీ నాలుక వెయ్యి వృక్కలు చేసేదా రాజా మీరు పొరపడుచున్నారు
యూదుల రాజు ఇచ్చటనే పుట్టి ఉన్నాడు. శాలించు నీ అధిక ప్రసంగము. ఈ ఏ రోజు రాజుతో పరిహాసం అంటే నిప్పుతో నిప్పుతో చెల్లగడబడి తెలుసుకున్నాడు. ఏంటి మంత్రిది? అదే ప్రభు, నాకు కూడా అర్థం కావటం లేదు. జ్ఞానులారా, మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోనండి. మీకు మరలా కౌరు పంపేద్దాము. చిత్తం ప్రభు. ఎవరక్కడ? చిత్తం ప్రభు. తక్షణమే మన ఆస్థాన సహచరులను ప్రవేశపెట్టము. చిత్తం ప్రభు. తూర్పు దేశపు జ్ఞానులంట ఒక నక్షత్రమును చూశారంట, వచ్చారంట. వీరు జ్ఞానులా? కాదు కాదు, అజ్ఞానులు. జయం జయము. ఏ రోజు మహారాజుకు జయం జయం. శాస్త్రులారా, నా మాట జాగ్రత్తగా వినండి. ఎవరో తూర్పు దేశపు జ్ఞానులంట ఒక నక్షత్రం వెంబడించి వచ్చారంట. యూదుల రాజు ఇక్కడే పుట్టాడని వారు గట్టిగా వాదిస్తున్నారు. మీరు మీ శాస్త్రాలను జాగ్రత్తగా పరిశీలించి వెంటనే నాకు సమాచారం తెలియజేయండి. ఆ జ్ఞానులు చెప్పింది నిజమే ప్రభు. ఏంటి? అవును ప్రభు, యూదుల రాజు బెత్లెహేములోనే పుట్టాడని శాస్త్రముల ద్వారా లెక్కింపబడి ఉన్నది ప్రభు. లేదు, అలా జరగడానికి వీల్లేదు. మరొకసారి జాగ్రత్తగా పరిశీలించి చూడండి. యూదా బెత్లెహేమా, యూదా ప్రధానులలో నువ్వెంత మాత్రం అల్పమైనదానో కాదు. ఇస్రాయేలును నా ప్రజలను పరిపాలించిన కరిపతి నీలో నుండి వచ్చినని ఈ ప్రవక్తల ద్వారా లెక్కింపబడి ఉన్నది ప్రభు. సరే, ఇక మీరు వెళ్ళవచ్చు. చిత్తం ప్రభు. యూదులకు రాజు పుట్టాడు. ఎవరక్కడా? ప్రభు, ఆ జ్ఞానులను ప్రవేశపెట్టము. చిత్తం ప్రభు. జయము జయము. హేరోదు మహారాజు జయము జయము. జ్ఞానులారా, మీరు ఒక నక్షత్రమును వెంబడించి వచ్చారు కదూ? అవును ప్రభు. మీరు బయలుదేరి ఎంత కాలం అవుతుంది? రమారమి 2 సంవత్సరాలు కావస్తుంది ప్రభు. అటులనా? సరే, నా మాట జాగ్రత్తగా వినండి. మీరు ఆ బెత్లెహేముకు పోయి ఆ యూదుల రాజు ఎక్కడ పుట్టాడో జాగ్రత్తగా విచారించి నాకు కూడా వర్తమానం పంపండి. నేను కూడా వచ్చి ఆయన దర్శించేదను. సరేనా? చిత్తం ప్రభు. చిత్తం ప్రభు. ఇక మీరు వెళ్ళవచ్చు. మంత్రి. చిత్తం ప్రభు. ఆ జ్ఞానులు చెప్పింది విన్నావు కదా? వారు చెప్పిన కాలమాన ప్రకారము మన యూదయ సామ్రాజ్యంలో ఉన్న ప్రతి మగ శిశువును, 2 సంవత్సరాల కంటే వయసు తక్కువ ఉన్న ప్రతి మగ శిశువును వధించి ఆ వేడి రక్తముతో మన కత్తులను కడగండి. మన యూదయ సామ్రాజ్యంలో ఉన్న సైన్యమంతటిను తీసుకుని వెళ్ళండి. ఇది నా ఆజ్ఞ, వెళ్ళండి. చిత్తం ప్రభు. యూదులకు రాజు పుట్టాడంట, ఈ యూదయ సామ్రాజ్యములకు వస్తాడంట, నా సింహాసమును అధిష్ఠిస్తాడంట. ఇది అంతా నేను జరుగుతాయా? ఇదంతా కల, కల. King Hera!
తార వెలసింది అనింగిలో తరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది తార వెలసింది అనింగిలో తరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది రాజులకు రాజు పుట్టడని యూదుల రాజు ఉదయించడని రాజులకు రాజు పుట్టడని యూదుల రాజు ఉదయించడని తార వెలసింది అనింగిలో తరణి మురిసింది దూత వచ్చింది సువార్త మాకు తెలిపింది మమ్మును మరచి ఏమంతా కలిసి వచ్చాములే ఈ ఊరిలో ఈ పాకలో స్తుతి గానాలు పాడాములే మందను విడచి మమ్మును మరచి ఏమంతా కలిసి వచ్చాములే ఈ ఊరిలో ఈ పాకలో స్తుతి గానాలు పాడాములే సంతోషమే ఇక సంబరమే లోక రక్షణ ఆనందమే స్తోత్రార్పణే మారా రాజుకి ఇది క్రిస్మస్ ఆర్భాటమే సంతోషమే ఇక సంబరమే లోక రక్షణ ఆనందమే స్తోత్రార్పణే మారా రాజుకి ఇది క్రిస్మస్ ఆర్భాటమే తార వెలసింది అనింగిలో తరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది ఆ ఇంటిలో మా కంటితో నిన్ను కనులారగాచాములే బంగారములు సమ్రాణిలు మౌళములు తెచ్చాములే ఆ ఇంటిలో మా కంటితో నిన్ను కనులారగాచాములే మా ఇమ్మాను ఏలువు నీవేనని నిన్ను మనసార కొలిచాములే మా యూదుల రాజువు నీవేనని కనపరచి పొగిడాములే మా యూదుల రాజువు నీవేనని నిన్ను కనపరచి పొగిడాములే మా యూదుల రాజువు నీవేనని నిన్ను కనపరచి పొగిడాములే తార వెలసింది అనింగిలో తరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది తార వెలసింది అరంగిలో తరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది రాజులకు రాజు పుట్టడని యూదుల రాజు ఉదయించడని రాజులకు రాజు పుట్టడని యూదుల రాజు ఉదయించడని హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ క్రిస్మస్ Happy, happy Christmas. Merry, merry Christmas. Happy, happy Christmas. Merry, merry Christmas. Happy, happy, happy Christmas. Merry, merry Christmas.
దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఎక్కివ్వించండి. మీరున్న చోటే కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఎక్కివ్వించాల్సిందిగా కోరుతున్నాను. అద్భుతమైనటువంటి క్రిస్మస్ నేటివిటీ డ్రామా మన కళ్ళారా చూశాం. మనసారా ఉన్న చోటే ప్రార్థనలో ప్రభువును స్తుతించండి. మనపూర్వకంగా క్రీస్తును ఆరాధించండి. మన కొరకు ఉదయించిన క్రీస్తును బట్టి హృదయపూర్వకంగా స్తుతులు చెల్లించండి. మీరు ఎక్కడున్నప్పటికీ అక్కడ దేవుణ్ణి ఆరాధించే స్తుతించే మనస్ఫూర్తిగా ఆయనను కృతజ్ఞతలు తెలియచేసే ప్రయత్నం చేయండి. 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ఈ భూమి మీద జన్మించినప్పుడు చోటు చేసుకున్నటువంటి సంఘటనలు ఏమిటో కళ్ళారా మనం చూశాము. ఆనాడు మనం అక్కడ లేకపోయినా ఈనాడు కనుల పండగగా ఆ క్రిస్మస్, ఆ మొదటి క్రిస్మస్ ఆరాధనను మనం చూశాము. ప్రార్థన చేద్దాం. ప్రభు మనతో మాట్లాడలాగున. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతమైనటువంటి క్రిస్మస్ నేటివిటీ డ్రామాను మేము కళ్ళారా చూశాం. ఏ రీతిగా నిన్ను గూర్చి ప్రవచింపబడినదో, ఏ రీతిగా బెత్లహేములో నువ్వు జన్మించావో, ఏ రీతిగా నీ జన్మను గూర్చిన వార్త విని హేరోదు తన దుర్మార్గతను కనపరిచాడో, రాజుగా తన దుర్మార్గతను కనపరిచినప్పటికీ మహారాజుగా నీ శక్తిని కనపరిచి ఏ రీతిగా ఆ దుర్మార్గుని యొక్క పన్నాగములు ఫలించకుండా నీవు ఈ లోకానికి రక్షకునిగా నిన్ను నీవు ఏ రీతిగా కనపరుచుకున్నావో అందును బట్టి నీకు స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో కల్వరి టెంపుల్ సంఘాలు కుటుంబ సమేతంగా నీ సన్నిధిలో కూడుకొని నిన్ను ఆరాధిస్తూ ఉండగా మా ప్రార్థనను, మా స్తుతిని, మా కృతజ్ఞతలను మనపూర్వకంగా అంగీకరించి మమ్మను ఆశీర్వదించమని, ఈ సమయంలో మాతో మాట్లాడమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రభు యేసుక్రీస్తు దివ్యమైన నామం పేరట మీ అందరికీ షలోమ్. అదే సమయంలో మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. మీ ప్రక్క వారికి మీరు షేక్ హ్యాండ్ ఇచ్చి హ్యాపీ క్రిస్మస్ చెప్పారా? మీ ముందున్న వారికి, మీ ప్రక్క వారికి సంతోషంతో హ్యాపీ క్రిస్మస్ అని చెప్పి తెలియచేయండి. మన కల్వరి టెంపుల్ సంఘాలు అటు గుంతకల్లో, వరంగల్లో, ఒంగోల్లో, కర్నూల్లో, నంబూర్లో, జహీరాబాద్లో అనేక చోట్ల ఈ సమయంలో మన కల్వరి టెంపుల్ సభ్యులు సంఘంగా కూడుకొని దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. అందును బట్టి నేను దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాను. నా కుటుంబ సమేతంగా, కుటుంబ తరఫు నుండి మీ అందరికీ శుభాశీస్సులు తెలియచేస్తున్నాను. క్లుప్తంగా ఒక వర్తమానాన్ని నేను అందించబోతున్నాను. గనుక దేవుని సన్నిధిని ప్రేమించేవారు, దేవుని వాక్యాన్ని ఆనందించేవారు, ఆస్వాదించేవారు మీ మీ స్థలాల్లో చక్కగా కూర్చొని నిశ్శబ్దంగా దేవుని సందేశాన్ని వినే ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతున్నాను. మీ బైబిళ్ళు తెరవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి నుంచి 2 వచనాలు. మత్తయి సువార్త
రెండవ అధ్యాయము మొదటి రెండు వచనాలు నేను చదువుతున్నాను, మీరు కూడా గమనించండి. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ ఉన్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితిమి అని చెప్పిరి. యేసుక్రీస్తు యొక్క జన్మ బహుశ్రేష్టమైంది. యేసుక్రీస్తు యొక్క జీవితము బహు అద్భుతమైనది. యేసుక్రీస్తు యొక్క త్యాగము బహు విలువైనది. యేసుక్రీస్తు యొక్క ప్రేమ వివరింపజాలనిది. క్లుప్తంగా త్వరగా ఈ నాలుగు విషయాలు మీతో పంచుకోవాలి ఆశిస్తూ ఉన్నాను. మొదటిగా, యేసుక్రీస్తు యొక్క జన్మ బహుశ్రేష్టమైనది. కారణం చెప్తాను, వినండి. యేసుక్రీస్తు ఈ భూమి మీద జన్మించక మునుపు కొన్ని వందల సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు జన్మిస్తాడు అని దేవుడు ఏర్పరచుకున్న ప్రవక్తలు ప్రవచించారు. ఆదికాండము 3:15 స్త్రీ సంతానమునకును నీ సంతానమునకును వైరము కలుగు చేస్తాను అన్నాడు. స్త్రీ సంతానము అనగా పురుషుని ప్రమేయం లేకుండా జన్మించిన సంతానం, అది ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు కేవలము ఒక స్త్రీ ద్వారానే అనగా పురుషుని ప్రమేయం లేకుండా జన్మిస్తాడని, పాపమును నిర్మూలించటానికి లోకరక్షకుడిగా ఉదయిస్తాడని యేసుక్రీస్తు జన్మించక 4,000 క్రితమే ఈ విషయం ప్రవచింపబడింది. సంఖ్యాకాండము 24:17 యాకోబులో నక్షత్రము ఉదయించును. యాకోబులో నక్షత్రము ఉదయించును. ఆ నక్షత్రమే ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నక్షత్రముగా లోకాన్ని వెలిగించటానికి ఆయన జన్మిస్తాడు అనే సత్యము 2,000 క్రితమే ప్రవచింపబడింది. యేసుక్రీస్తు యూదా గోత్రంలో పుడతాడని, దావీదు వంశంలో జన్మిస్తాడని యెషయాభక్తుడు 7 స్పష్టంగా సెలవిచ్చాడు. యేసుక్రీస్తు కన్యక ద్వారా జన్మిస్తాడు అని మీకా ప్రవక్త 5:22 ఆయన బెత్లెహేములోనే జన్మిస్తాడని 200 క్రితమే ప్రవచింపబడింది. దయచేసి గమనించండి, యేసుక్రీస్తు ఈ భూమి మీద జన్మించక మునిపే ఆయన ఏ గోత్రంలో జన్మిస్తాడో, ఏ వంశంలో జన్మిస్తాడో, ఎలా జన్మిస్తాడో, ఏ గ్రామంలో జన్మిస్తాడో స్పష్టంగా ప్రవచింపబడింది. ఈ లోకంలో చాలామంది అవతార పురుషులు, చాలామంది అవతారాలు ఎత్తిన వారు ఉన్నారు, కానీ యేసుక్రీస్తు వలె ఏ వంశంలో, ఏ గోత్రంలో, ఏ ప్రాంతంలో, ఎలా, ఏ గ్రామంలో జన్మిస్తాడో తెలియచేయబడినటువంటి వారు ఒక యేసుక్రీస్తు తప్ప ఈ లోకంలో మరొకరు లేనే లేరు. అది యేసుక్రీస్తు యొక్క జన్మ ప్రత్యేకత. 2,000 క్రితము ఈ భూమి మీద 3 గుర్తించబడినాయి. ఈరోజు 7 మనం పిలుస్తున్నాం, కానీ యేసుక్రీస్తు జన్మించిన ఆ కాలంలో 3 గుర్తింపుకు నోచుకున్నాయి. 1 యూరప్ ఖండము, 2 3 ఈ 3 ఆ రోజు ఉన్నాయి. చాలామంది అమాయకంగా, అజ్ఞానంగా యేసుక్రీస్తు అమెరికా వాళ్ళ దేవుడు, ఆ అమెరికా వాళ్ళ దేవుణ్ణి మీరెందుకు నమ్ముతున్నారు అని చెప్పి పాపం తమకున్న అజ్ఞానాన్ని బయటపెడుతూ ఉంటారు. దయచేసి గమనించండి, యేసుక్రీస్తు ఈ భూమి మీద జన్మించినప్పుడు అసలు అమెరికా దేశమే లేదు. అమెరికా దేశము గుర్తించబడింది, అమెరికా దేశము ప్రారంభించబడింది
సంవత్సరాల క్రితము. అనగా మన హైదరాబాద్ పట్టణానికి ఉన్నంత చరిత్ర అమెరికా దేశానికే లేదు. అంత పురాతనమైన పట్టణము మన హైదరాబాద్ పట్టణం. యేసుక్రీస్తు యూరప్లో జన్మించలా, ఆఫ్రికా ఖండంలో జన్మించలా, యేసుక్రీస్తు సాక్షాత్తు జన్మించింది. నువ్వు నేను మనము జన్మించిన ఆసియా ఖండంలోనే జన్మించినటువంటి అద్భుతమైనటువంటి లోకరక్షకుడు. ఆనాటి ఆసియా ఖండంలో చాలా దేశాలు ఉన్నాయి. ఆ చాలా దేశాల్లో ఆనాడు దేవుడు ఏర్పరచుకున్నది పాలస్తీనా అనేటటువంటి దేశాన్ని. ఆ పాలస్తీనాలో మూడు భాగాలు ఉన్నాయి. ఒకటి యూదయ, రెండు గలిలయ, మూడు సమరయ. ఈ మూడు భాగాల్లో దేవుడు ఏర్పాటు చేసుకున్నది యూదయ ప్రాంతాన్ని. ఆ యూదయ ప్రాంతంలో చాలా టౌన్స్ ఉన్నాయి, చాలా గ్రామాలు ఉన్నాయి. ఆ అనేక గ్రామాల్లో దేవుడు ఏర్పరచుకున్నది బెత్లెహేము అనే కుగ్రామాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకని? ఆ కుగ్రామంలో, బెత్లెహేములో, యూదయ ప్రాంతంలో, పాలస్తీనా దేశంలో, ఆసియా ఖండంలో లోకరక్షకుడు జన్మించవలసి ఉన్నది అని కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే ప్రవచింపబడింది. ప్రవచింపబడిన ప్రకారమే యేసుక్రీస్తు బెత్లెహేములో కన్యక ద్వారా జన్మించాడు. ఆయన జన్మ ఓ ప్రత్యేకమైంది. ఆయన కారణ జన్ముడు అంటే ఒక కారణముతో, ఒక ఉద్దేశంతో జన్మించినవాడు. యేసు జన్మించే సందర్భంలో యేసు అనే పేరు పెడతారు అని ఖచ్చితంగా దేవుడు సెలవిచ్చాడు. యేసు అనే పేరుకు అర్థం ఏంటో తెలుసా? రక్షకుడు అనగా వారి పాపముల నుండి, తన ప్రజల పాపము నుండి ఆయన వారిని రక్షించును గనుక ఆయనకు రక్షకుడు అనే పేరు పెడతారు. ఆ లోక రక్షకుడు జన్మించినప్పుడు ఆకాశంలో ఓ ప్రత్యేకమైన నక్షత్రము ఉదయించింది. ఎప్పుడైతే ఆకాశంలో ఆ ప్రత్యేకమైన నక్షత్రము ఉదయించిందో తూర్పు దేశ జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూశారు. ఆ నక్షత్రాన్ని చూసినప్పుడు వారికి అర్థమైంది ఏమిటంటే లోక రక్షకుడు జన్మించాడు, ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు ఉదయించాడు. తూర్పు దేశ జ్ఞానులు అని బైబిల్లో ఉంది. మరి ఏ దేశం నుండి వచ్చారో స్పష్టంగా బైబిల్లో లిఖింపబడకపోయినప్పటికీ కూడా బైబిల్ పండితుల యొక్క, అనేక మంది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం ఏమిటంటే వాళ్ళు మెసపటోమియా అనే ప్రాంతం నుంచి, ప్రాముఖ్యంగా బబులోను దేశము నుండి వాళ్ళు ప్రయాణం చేసి వచ్చినట్టుగా అనేక మంది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. బబులోను దేశం యొక్క ప్రజల విశ్వాసం వేరు, వారి నమ్మకాలు వేరు, వారి సిద్ధాంతాలు వేరు. వారి మతం వేరైనా, వారి నమ్మకాలు వేరైనా, వారి సిద్ధాంతాలు వేరైనా, వారి దేశము వేరైనా, ఎందుకని జ్ఞానులు పాలస్తీనాకు రావాల్సి వచ్చింది? వారి మతము కానీ, వారి నమ్మకము కానీ, వారి సిద్ధాంతాలు కానీ, యేసుక్రీస్తును వెతుక్కుంటా వాళ్ళు ఎందుకు రావాల్సి వచ్చింది? వినండి ప్రియ సహోదరి సహోదరులు, వారు జ్ఞానులో. వారికి అర్థమైంది ఏమిటయ్యా అంటే మనం నమ్మిన సిద్ధాంతం కానీ, మనం కలిగిన విశ్వాసం కానీ, మన దేశంలో ఉన్నటువంటి మత సాంప్రదాయాలు కానీ మనలను రక్షింపజాలవు, మనల్ని పరలోకానికి చేర్చజాలవు. పరలోకాన్ని చేర్చగలిగిన వాడు ఒకే ఒక్కడు, లోకరక్షకుడు. ఈ ప్రపంచాన్ని సృష్టించిన వాడే ప్రపంచం నశించిపోతున్నప్పుడు రక్షించడానికి చాలినవాడు అని ఆ జ్ఞానులు గుర్తించారు, గమనించారు. ఆ లోకరక్షకుడే జన్మించినప్పుడు ఆ నక్షత్రాన్ని చూసి బహు సంతోషించారు. మా మతం వాళ్ళేమనుకుంటారో, మా ప్రాంతం వాళ్ళేమనుకుంటారో, మా సిద్ధాంతాలు నమ్మిన వాళ్ళేమనుకుంటారో అని చెప్పి ఆ మత చట్రములో పడి వాళ్ళు అక్కడ ఉండలేకపోయారు. మనిషిని సృష్టించిన దేవుడే మనిషి కొరకు ఈ భూమి మీద జన్మించినప్పుడు ఖచ్చితంగా వెళ్ళి కలుసుకోవాలి అని చెప్పి వారు దేశాన్ని విడిచిపెట్టారు.
కొంతమంది అంటున్నారు వారు రాజులు అని చెప్పి, కొంతమంది అంటున్నారు వారు బహు ఐశ్వర్యవంతులు అని చెప్పి, ఉన్నతమైన అధికారము కలిగిన వారు అని చెప్పి. వారు ఏమై ఉన్నప్పటికీ వారు అధికారాన్ని పక్కన పెట్టారు, వారి ఐశ్వర్యాన్ని పక్కన పెట్టారు, వారి పదవిని పక్కన పెట్టారు. కారణం ఏమిటో తెలుసా? యేసుక్రీస్తును కలుసుకోవాలి, యేసుక్రీస్తును దర్శించాలి, యేసుక్రీస్తును పూజించాలి. యెరూషలేముకు వచ్చినప్పుడు, హేరోదును కలిసినప్పుడు, యూదులకు రాజు పుట్టాడు కదా, ఆయన ఎక్కడా అని ప్రశ్నించారు. దయచేసి గమనించండి, సాధారణంగా రాజులను కలిసినప్పుడు రాజులను సన్మానిస్తారు, రాజులను ఘనపరుస్తారు, అది తప్పు కాదు. కానీ రాజులను పూజించరు, ఎందుకంటే పూజింపదగిన వాడు కేవలము ఒకే ఒక్క దేవుడు. ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు మాత్రమే పూజార్హుడో, పూజనీయుడో, పూజింపదగినవాడు. వారు జ్ఞానులు కాబట్టి యేసుక్రీస్తును రాజుగా, రాజుగా గుర్తించారు కాబట్టి ఆయనను పూజించడానికి యెరూషలేములో అడుగు పెట్టారు. మరొక్కసారి మీకు జ్ఞాపకం చేస్తున్నా, ఎందుకని వారు యేసును దర్శించాలి ఆశపడ్డారంటే, మనం కలిగి ఉన్న సిద్ధాంతాలు, మనం కలిగి ఉన్న విశ్వాసము, మనలను ఈ లోకయాత్ర ముగించిన తరువాత పరలోకానికి చేర్చ జాలదో. దయచేసి గమనించండి, ఈరోజు నీ వయసు ఎంతో నాకు తెలియదు, బహుశా 20 సంవత్సరాలు కావచ్చు, 30, 40, 50, 60, 70, 80 సంవత్సరాలు కావచ్చు. ఓ ప్రశ్న, మీ వయసుకు ఒక 100 సంవత్సరాలు కలపండి, 20 సంవత్సరాలకు 100 సంవత్సరాలు కలపండి, 120 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అయితే ఇంకొక 100 సంవత్సరాలు కలపండి, 130 సంవత్సరాలు. మీ వయసు ఏమైతే ఉందో దానికి ఒక 100 సంవత్సరాలు కలపండి, 140 కావచ్చు, 150 కావచ్చు, 160 కావచ్చు, 170 కావచ్చు. ఈరోజు ఇక్కడ కూర్చున్నాం, ఈరోజు సతీష్ కుమార్ వాక్యాన్ని అందిస్తున్నాడు. 100 సంవత్సరాలు అయిన తరువాత సతీష్ కుమార్ ఖచ్చితంగా ఇక్కడ ఉండి బోధించటం సాధ్యము కాదు. ఈరోజు వాక్యాన్ని అందిస్తున్న సతీష్ కుమార్ రాబోయే 100 సంవత్సరాల తరువాత ఇక్కడ ఉండే అవకాశము లేదు. అంతేకాదు, కూర్చొని వాక్యం వింటున్న మీరు కూడా 100 సంవత్సరాలు అయిపోయిన తరువాత ఇక్కడ కూర్చొని వాక్యం వినే అవకాశము లేదు. అంతెందుకు, ఏ ఒక్కరూ ఈ భూమి మీద ఉండే ఛాన్స్ లేదు. సరే, ఈ భూమి మీద లేకుండా మరి ఎక్కడ ఉండబోతున్నారు, ఎక్కడికి వెళ్ళబోతున్నారు? బైబుల్ సెలవిస్తుంది, మట్టి అయినది, మన్ను అయినది మరలా మట్టిలో కలిసిపోతుంది. ఎస్, మన శరీరం మట్టిలోంచి వచ్చింది, ఆ మట్టిలో కలిసిపోతుంది, కానీ ఆత్మ దానిని పంపించిన దేవుని దగ్గరకు తిరిగి వెళ్తుంది అని బైబుల్ సెలవిస్తుంది. అనగా మనిషి చనిపోయిన తరువాత, తాను ఈ యాత్ర ముగించిన తరువాత ఇక్కడ నుండి ఎక్కడికో వెళ్తున్నాడు. ఎవరైనా చనిపోయినట్లయితే అంటారు, మీకు తెలుసా అండి పలానా వ్యక్తి ఆయన పోయాడట్టుగా. ఏమిటన్నమాట, ఆయన పోయాడట్టుగా, పోయాడట్టుగా, పోయాడట్టుగా అంటే అర్థం ఏమిటి, వెళ్ళిపోయాడు. ఇంగ్లీష్లో ఈ పాస్డ్ అవే, దూరంగా వెళ్ళిపోయాడు అంటే మనిషి మరణించిన తరువాత ఎక్కడికో వెళ్తున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరులు వినండి, ఈ లోకయాత్ర ముగించిన తరువాత నువ్వు ఎక్కడికో వెళ్ళబోతున్నావు, ఎక్కడికో వెళ్తావు. ప్రశ్న, ఎక్కడికి వెళ్తావు? ఈరోజు నీ వయసు 40 సంవత్సరాలు, 100 సంవత్సరాలు కలిపితే 140 సంవత్సరాలు అడుగుతున్నా, ఇప్పుడు ఇక్కడ ఉన్నావు కరెక్టే, కానీ ఆ 140 సంవత్సరం అప్పుడు ఎక్కడ ఉండబోతున్నావు, ఎక్కడికి వెళ్ళబోతున్నావు? జ్ఞానులు, జ్ఞానులు కాబట్టి, ముందు చూపు కలవారు కాబట్టి ఓ సత్యాన్ని అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నావు, కానీ ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళబోతున్నావు, ఎక్కడ మనం కళ్ళు తెరవబోతున్నావు? మనిషిని సృష్టించిన దేవుణ్ణి ఈ భూమి మీద మనం కలుసుకోకపోయినట్లయితే ఈ లోకయాత్ర ముగించిన తరువాత ఆ దేవుణ్ణి కలుసుకునే అవకాశము లేదు. ఆ దేవుడే మనిషి కోసం ఈ భూమి మీద జన్మించినప్పుడు,
మనిషిని సృష్టించిన దేవుణ్ణి కలుసుకోకపోతే అంతకంటే దౌర్భాగ్యము, అంతకంటే దరిద్రము ఏముంటుంది అనే సత్యము గ్రహించిన జ్ఞానులో మనిషిని సృష్టించిన దేవుణ్ణి కలుసుకోవడానికి వారి దేశాన్ని విడిచిపెట్టి వచ్చారు. ఆ ఫుట్పాత్ పైన ఒక చిన్న బిడ్డ ఏడుస్తూ ఉంది, గట్టిగా ఏడుస్తూ ఉంది. అలా ఏడుస్తూ ఉన్నప్పుడు దారిలో వెళ్తున్న వారు ఆ బిడ్డను లాలించే ప్రయత్నం చేశారు, ఆడించే ప్రయత్నం చేశారు, జోలపాట పాడి ఆ ఏడుపును ఆపే ప్రయత్నం చేశారు. కానీ ఎవ్వడి వల్ల గాల ఎత్తుకున్నారు, జోలపాట పాడారు, వారి చేతిలో ఉన్నటువంటి కీచైన్ చూపించారు, శబ్దాలు చేశారు. ఎంతమంది ఆదరించినా, ఎంతమంది ఊరడించే ప్రయత్నం చేసినా ఆ బిడ్డ యొక్క ఏడుపు మాత్రం ఆగనే ఆగల. ఆ బిడ్డ ఏడుపు విన్నటువంటి తల్లి పరుగు పరుగున వచ్చి ఆ బిడ్డను తన చేతుల్లో తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుంది. అంతేనండి ఆ బిడ్డ ఏడుపు ఆగిపోయిందండి. కారణం ఏమిటి? ఇప్పుడు నేను నా తల్లి నన్ను కన్న తల్లి ఒడిలోకి నేను వచ్చేసాను. ఆ ఏడుపు తల్లి ఒడిలోకి చేరిన బిడ్డ ఆపేసిన కారణం ఏమిటంటే నన్ను కన్న తల్లి ఒడిలోకి నేను వచ్చేసాను, ఇక నేను ఏడవలసిన అవసరము లేదు. ఈరోజు నువ్వు ఎంత సంతోషంగా కనిపిస్తున్నా, ఎంత ఆనందంగా మనుషులకు అగుపడుతున్నా, వాస్తవంగా నీ జీవితంలో ఏడుపు అనేది ఉంది. రకరకాల సమస్యలతో ఈరోజు నువ్వు ఏడుస్తున్నావు. ఆ సమస్య ఏదైనా కావచ్చు, అది ఆర్థిక సమస్య కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, అనారోగ్య సమస్య కావచ్చు, బిడ్డల వలన వచ్చిన సమస్య కావచ్చు, నీ భార్య వల్ల భర్త వల్ల వచ్చిన సమస్య కావచ్చు, ఉద్యోగంలో వచ్చిన సమస్య కావచ్చు, చేస్తున్న వ్యాపారం కుప్పకూలిపోవడం వల్ల వచ్చిన సమస్య కావచ్చు, నీ ఆశలు అడి ఆశలు అయిపోవడం వల్ల వచ్చిన సమస్య కావచ్చు. ఈరోజు నీ జీవితంలో ఎవరికి చెప్పుకోలేనటువంటి సమస్యల గుండా, ఏడుపు గుండా నువ్వు వెళ్తున్నావు. అలాగే చేసిన పాపిష్టి పనుల వల్ల, కూడబెట్టుకున్న పాపం వల్ల వచ్చినటువంటి శాపమే కావచ్చు, ఆ శాపం వల్ల వచ్చినటువంటి ఆ శాంతి, ఆ సమాధానం వల్ల ఈరోజు నువ్వు ఏడుస్తున్నావు. నీ ఏడుపు ఏమైనా, ఆ ఏడుపు కారణం ఏమైనా, విను సహోదరి సహోదరా, ఈ లోకంలో చాలామంది మనిషికున్న ఏడుపును ఆపడానికి ప్రయత్నం చేశారు. అవతార పురుషులుగా వచ్చారు, ఊరడింపజేసే ఆదరించే ప్రయత్నం చేశారు. కానీ మనిషి యొక్క ఏడుపు ఆగటల్లా, నీ ఏడుపు నా ఏడుపు ఆగాలంటే నిన్ను నన్ను కన్నటువంటి దేవుని ఒడిలోకి మనం చేరినప్పుడే ఈ ఏడుపు ఆగుతుంది. నీ జీవితంలో నా జీవితంలో గూడు కట్టుకున్నటువంటి ఈ అగాధముకు తెర ఎప్పుడు పడుతుందో తెలుసా? ఎప్పుడైతే నిన్ను సృష్టించిన దేవుని ఒడిలోకి నువ్వు చేరతావో అప్పుడే నీ శాపము తొలగించబడుతుంది, నీ కన్నీరు కొట్టివేయబడుతుంది, నిన్ను పట్టి పీడిస్తున్న పాప బంధకాలు నిన్ను వదిలిపెట్టిపోతాయి. ఎప్పుడో నిన్ను సృష్టించిన దేవుని ఒడిలోనికి నువ్వు చేరినప్పుడు ఆ పసికందును ఆదరించే, ఆడించే, లాలించే ప్రయత్నం చాలామంది చేశారు. కానీ ఏడుపు ఆగల. ఆ పసికందు ఏడుపు ఎప్పుడాగిందో తెలుసా? ఆ పసికందును కన్నటువంటి తల్లి ఒడిలోకి చేరినప్పుడే ఆ ఏడుపు ఆగింది. సహోదరి సహోదరులు, నీకు నాకు ఉన్నటువంటి ఏడుపు నుండి, చేసిన పాపం వల్ల రాబోతున్న శిక్ష నుండి మనల్ని తప్పించడానికే, తన ఒడిలోకి చేర్చుకోవడానికే దేవుడైనటువంటి దేవుడే ఈ భూమి మీద జన్మించాల్సి వచ్చిన సందర్భము. జ్ఞానులు గమనించినప్పుడు, గ్రహించినప్పుడు యెరూషలేముకు వచ్చారు, బెత్లెహేములకు వెళ్ళారు, యేసును చూశారు, ఆయనను పూజించారు, ఆరాధించారు, కొనియాడారు. అంతేకాకుండా వారు బహుమానాలు తీసుకొచ్చారు. ఎంతమంది వచ్చారు ఖచ్చితంగా ఏ ఒక్కరికి తెలియదు. ఎంతమంది వచ్చారో వారి పేర్లేమిటి ఖచ్చితంగా ఏ ఒక్కరు చెప్పలేరు వారి పేర్లేమిటో. కానీ వారు తీసుకొచ్చినటువంటి బహుమానాలను బట్టి బంగారము, సాంబ్రాణి, బోలము, ఈ మూడు బహుమానాలు తీసుకొచ్చారు కాబట్టి సహజంగా వచ్చిన వారు ముగ్గురు జ్ఞానులై ఉంటారు అనేది బైబుల్ పండితుల యొక్క అభిప్రాయం. కొంతమంది బైబుల్ పండితులు వాళ్ళ యొక్క చరిత్రను గూర్చి సుదీర్ఘంగా రీసెర్చ్ చేసిన తర్వాత ఒక కంక్లూషన్కి వచ్చారు వారు ఎవరో అని చెప్పి.
ఆ ముగ్గురు జ్ఞానులు రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశ జ్ఞానులు, మొదటి జ్ఞాని పేరు మెల్చర్ అని చెప్పి అన్నారు. అతడు పొడుగాటి గడ్డం కలిగి ఉంటాడని, పొడుగాటి జుట్టు కలిగి ఉంటాడని, అతని పేరు మెల్చర్ అని కొంతమంది బైబుల్ పండితులు ఒక నిర్ధారణకు వచ్చారు. రెండవ వాని పేరు కాస్పర్. అతడు ఒక యవనస్తుడని, ఎర్రగా ఉంటాడని, చాలా చక్కగా అందంగా ఉంటాడని చెప్పి ఒక నిర్ధారణకు వచ్చారు. మూడవ వాని పేరు బెల్తాజర్. అతడు నల్ల జాతీయుడని, నల్లగా ఉంటాడని కొంతమంది ఒక నిర్ధారణకు వచ్చారు. జాగ్రత్తగా వినండి. మొదటివాడు మెల్చర్, అతడు తీసుకొచ్చినటువంటి కానుక బంగారం. రెండవ వాని పేరు కాస్పర్, అతను తీసుకొచ్చినటువంటి కానుక సాంబ్రాణి. మూడవ వాని పేరు బెల్తాజర్, అతను తీసుకొచ్చిన కానుక బోలము. జ్ఞానం కలిగినటువంటి వీళ్ళు ఒట్టి చేతులతో రాజాది రాజు దగ్గరికి రాకుండా వారితో పాటు బహుమానాలు తీసుకొచ్చారు. ఆ బహుమానాలు, కానుకలు ఏమి సూచిస్తున్నాయి? యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని సూచిస్తున్నాయి. బంగారము రాజరికానికి సూచన. యేసు రాజులకు రాజు అనే సత్యము గ్రహించినటువంటి జ్ఞానులు ఆ రాజాది రాజును ఆరాధించే ప్రక్రియలో కానుక తీసుకొచ్చారు. ఏమిటి? బంగారము. ఆయన రాజులకు రాజు. రెండు సామ్రాణి. సామ్రాణి యాజకత్వానికి సూచన. యాజకులు సామ్రాణి దేవుని సన్నిధికి తీసుకుని వెళ్ళి సామ్రాణి వేయటము అది వాడుక. యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు. దేవుడు ఒక్కడే, దేవునికి మనుషులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అనే ప్రధాన యాజకుడు అనే సత్యాన్ని ఆనాడు జ్ఞానులు గుర్తించగలిగారు. మూడో బోలము తీసుకొచ్చారు. బోలము దేనికి సాదృశ్యమో తెలుసా? మరణానికి సాదృశ్యం. ఎస్, ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుడి గొర్రెపిల్ల. పాపిష్టి మనుషులు చేసిన పాపములను తన మీద వేసుకొని వారికి రావాల్సిన శిక్షను తాను భరించి పాప పరిహారార్థ బలిగా తన్ను తాను అప్పగించుకుంటున్న బలి పశువు ప్రభు అయిన యేసు అనేటటువంటి సత్యాన్ని తెలియచేస్తూ కానుకను తీసుకొచ్చారు. జ్ఞానులు గుర్తించారు యేసు రారాజు అని. జ్ఞానులు గుర్తించారు యేసు ప్రధాన యాజకుడని. జ్ఞానులు గుర్తించారు లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల యేసు అని. కాబట్టే వాళ్ళు వచ్చి యేసును చూసి పూజించారు, ఆరాధించారు. ఈరోజు ఈ మాట వింటున్న సహోదరి సహోదరు, మరి నీ సంగతి ఏమిటి? వాళ్ళు జ్ఞానము కలిగిన వారు కాబట్టి లోకరక్షకుడు ఎవరో గుర్తించగలిగారో, ఆ లోకరక్షకుని దగ్గరకు రాగలిగారో, వచ్చి ఆయనను పూజించారు. మరి ఈరోజు మనలో ఎంతమంది అట్టి జ్ఞానము కలిగిన వారున్నారు? యేసుక్రీస్తుని ఇంకా రక్షకునిగా అంగీకరించనటువంటి వారు, యేసుక్రీస్తు యొక్క ప్రేమను గుర్తించనటువంటి వారు, యేసుక్రీస్తు నీ కోసమే బెత్లెహేములో 2000 సంవత్సరాల క్రితము జన్మించాడు అనే సత్యాన్ని అర్థం చేసుకున్నటువంటి అజ్ఞానంలో ఉన్నవారు మనలో ఎంతమంది ఉన్నారు? వారు జ్ఞానులు గనుక లోకరక్షకుణ్ణి కనుగొన్నారు. మరి నీ సంగతి ఏమిటి? యేసుక్రీస్తు యొక్క జన్మ బహుశ్రేష్టమైంది. యేసుక్రీస్తు యొక్క జీవితము బహు అద్భుతమైనది. కారణం తెలుసా? ఆయన మనిషిగా ఈ భూమి మీద పుట్టాడు, కానీ ఆయన చేసినది ఏది కూడా సాధారణమైన మనిషి చేయగలిగింది కానే కాదు, సాక్షాత్తు దేవుడు మాత్రమే చేయగలిగిన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ఆయన చేశాడు. కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, అవిటివాళ్ళు తన దగ్గరకు వచ్చినప్పుడు వారిని ముట్టి బాగు చేశాడు. కుంటివాళ్లకు కాళ్ళిచ్చాడు, గుడ్డివారకు కళ్ళిచ్చాడు. కుష్ఠరోగం తల్లాడిపోతూ యేసయ్య దగ్గరకు వచ్చి, యేసయ్యా మేము అంటరాని వారిగా పరిగణించబడుతున్నాం, మేము కుష్ఠివాళ్ళం అని ఏడిస్తే యేసుక్రీస్తు వారిని బాగు చేశాడు. ఒక్కగాని ఒక కొడుకు చచ్చిపోయి ఆ శవాన్ని మోసుకుని వెళ్తున్నప్పుడు, తల్లి ప్రక్కన ఏడుస్తున్నప్పుడు, యేసు ఎదురుగా వచ్చినప్పుడు ఆ ఏడుపుడు చూసి ఆ పాడి మీద చేయి వేశాడు. చచ్చిన కుర్రవాడు కాస్త లేచి కూర్చున్నాడు. చచ్చిన వాణ్ణి సహితము
లేవనెత్తిన వాడు. అది కేవలం ఒక్క దేవునికి మాత్రమే సాధ్యమో. తను తన శిష్యులు కలిసి సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ సముద్రము ఉప్పొంగి ఎగసి ఎగసి పడుతున్నప్పుడు ఆ పడవను తల్లకిందులు చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు లేచి సముద్రమును చూచి శాంతించు అని శాసించినప్పుడు సముద్రము ఆ యేసు స్వరము విని ఒక్కసారిగా శాంతించబడింది. కారణము సృష్టి కేవలము సృష్టికర్తకు మాత్రమే లోబడుతుంది. ఆ సృష్టికర్త ప్రభు అయిన యేసు. ఆయన జీవితము బహు అద్భుతమైనదే. ఆయనే లోకరక్షకుడని, ఆయనే ప్రపంచాన్ని సృష్టించిన దేవుడని, ఆయనే మనిషిని సృష్టించిన దేవుడని తాను చేసిన ఆశ్చర్య కార్యాల ద్వారా నిరూపించాడు. ఈ శరీరము దేవుడు సృష్టించాడు కాబట్టి ఈ శరీరంలో ఏ రోగమున్నా ఆ సృష్టికర్తకే లోబడుతుంది. ఈ భూమి మీద కనిపిస్తున్న సమస్తము యేసు సృష్టించాడు కాబట్టి ఆ సృష్టి యేసుకు లోబడుతుంది, లోబడింది. ఆయన జీవితము నిరూపించింది ఆయన దేవుడని. యేసుక్రీస్తు ప్రేమ వర్ణింపజాలనది. బైబిల్ సెలవిస్తుంది దేవుడు ప్రేమ మయుడై ఉన్నాడు. మీరు ఎక్కడైనా పోస్టర్స్ చూస్తే ఆ పోస్టర్స్ మీద ఒక మాట ఉంటుంది, గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఎవరు ఆ దేవుడు? నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. యోహాను సువార్త 3:16 ఈ విధంగా రాయబడి ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎవరో ఒకరు అన్నారు, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. లోకమంటే మట్టి కాదు, లోకమంటే మనుషులు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనగా దేవుడు ఈ భూమి మీద ఉన్న మనుషులను ఎంతో ప్రేమించాడు. ఆ మనుషులలో నువ్వు ఉన్నావు. నువ్వు ఎటువంటి వాడివైనా, ఎటువంటి పాపిష్టి వాడివైనా, పాపిష్టి పనులు చేసిన వాడివైనా, నీ తల్లి నీ తండ్రి నువ్వు చేస్తున్న పాపిష్టి పనులు చూసి నిన్ను ప్రేమించకపోయినా, నీ భార్య చీ అన్నా, నీ భర్త అసహించుకుంటున్నా, నిన్ను అందరూ కాదన్నా, నిన్ను ప్రేమించే దేవుడు ఉన్నాడో ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ లోకంలో ఎవరైనా నిన్ను ప్రేమించాలంటే నీ దగ్గర నుంచి ఏమొస్తుందా అని క్యాలిక్యులేట్ చేసి ప్రేమిస్తారు. నిన్ను ప్రేమిస్తే నాకేమొస్తుంది, నీతో స్నేహం చేస్తే నేనేం పొందుకుంటాను? ప్రతి ఒక్కడు సాధారణంగా ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తున్నప్పుడు ఏదో ఒకటి ఆశించి, ఏదో ఒకటి చూసి, ఏదో ఒకటి పొందుకోవాలనేటటువంటి స్వార్థంతో ప్రేమిస్తారు. కానీ నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసు నీ దగ్గర నుంచి ఏమీ ఆశించకుండానే నిన్ను ప్రాణంగా ప్రేమించాడు. కారణం ఏమిటంటే అది నిస్వార్థ ప్రేమ. అది ఒక్క యేసు క్రీస్తులో మాత్రమే కనిపించే అసలు సిసలైన ప్రేమ. ఆ కుర్రవాడు స్కూల్ ముగించిన తర్వాత ఇంటికి వెళ్ళాలి. ఆ ఇంటికి వెళ్ళే మధ్యలో ఒక అడవి ఉంది. చీకటి పడక మునిపే ఆ అడవిని దాటి ఇంటికి చేరుకోవాలి. అది అతనికి క్షేమం. ఒకరోజు స్కూల్ అయిపోయిన తర్వాత ఆలస్యమైంది. ఇంటికి వెళ్ళే ప్రక్రియలో అడవి గుండా వెళ్లాల్సి వచ్చినప్పుడు ఆ అడవి క్రూరమైనటువంటి మృగాలతో నిండిపోయింది. అంతేకాకుండా అడవి మార్గంలో దొంగలు దోపిడీదారులు ఉంటారు. బిక్కు బిక్కుమంటూ ఆ మార్గంలో ఆ కుర్రవాడు వెళ్తున్నాడు. ఒకవైపు నక్కల అరుపులు, తోడేళ్ల అరుపులు, సింహాల పులుల యొక్క గాడ్రింపులు వినిపిస్తూ ఉన్నాయి. చుట్టూ చీకటి కమ్ముకుందు ఉంది, కమ్ముకొని ఉంది. ప్రమాదము పొంచి ఉంది. దొంగలు వస్తారేమో, చంపేస్తారేమో, ఉన్నదంతా దోచుకుంటారేమో అనే భయం ఉంది. ఇంటికి చేరుకోవాలి ఆశ అయితే ఉంది, కానీ అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాడు. కారణం ఏమిటంటే తన చుట్టూ ఉన్న వాతావరణం, వినిపిస్తున్న శబ్దాలు తనను ఉక్కిరి బిక్కిరి చేసేసినాయి. అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాడు. తండ్రి దగ్గరకు వెళ్ళాలి ఆశ ఉంది, కానీ తన చుట్టూ ఉన్న పరిస్థితులు తనను ముందుకు వెళ్లకుండా కట్టి పడేసినాయి. అటువంటి సమయంలో ఆ కుర్రవాడు బిక్కు బిక్కుమంటూ ఒక చోట నిలబడిపోయినప్పుడు దూరంగా ఒక ఆకారం కనిపించింది. ఆ ఆకారాన్ని చూసి ఆ కుర్రవాడికి గుండె ఆగిపోయినంత పని అయింది. కారణం ఏమిటంటే ఆ ఆకారం ఎవరు ఏమిటో అర్థం కావటంలా.
ఆ చీకట్లో ఆకారం నెమ్మదిగా తన వైపుకి రావడం చూశాడు. ఆ కుర్రవాడు అనుకుంటున్నాడు, ఏ దొంగల చేతిలో నేను పడకూడదు అనుకున్నానో ఆ దొంగే నన్ను దోచుకోవడానికి వస్తున్నాడు, నా పని అయిపోయింది అని భయముతో గట్టిగా అరవబోతున్నప్పుడు అటు నుంచి ఒక శబ్దం వినిపించింది. ఏంటో తెలుసా? నాయనా భయపడకు, నేను మీ నాన్నను అనే మాట వినిపించేసరికి, నాన్నా నువ్వా, అమాంతంగా వెళ్ళి ఆ నాన్నను హత్తుకున్నాడు. ఆ నాన్న అంటున్నాడు, నువ్వు భయములో చిక్కుకుపోయావని, ఈ చీకట్లో అల్లాడిపోతున్నావని, నీ చుట్టూ వినిపిస్తున్నటువంటి ఆ గాండ్రింపుల శబ్దానికి నువ్వు తల్లడిల్లిపోతున్నావని, అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నావని, నా దగ్గరకు రాలేకపోతున్నావని నాకు తెలుసు. కన్న ప్రేమ నన్ను బలవంతం చేసింది కాబట్టి నిన్ను వెతుక్కుంటూ నేనే దిగి వచ్చేశా. 2000 సంవత్సరాల క్రితము నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఎగ్జాక్ట్గా ఇదే చేశాడు. పాపముల చేత, అపరాధముల చేత చేసిన పాపిష్టి పనుల వల్ల వచ్చినటువంటి కష్టాల వల్ల, నష్టాల వల్ల, సుఖం లేక, సంతోషం లేక, సమాధానం లేక, మన చుట్టూ ఉన్నటువంటి అననుకూల వాతావరణం వల్ల, మన చుట్టూ పొంచి ఉన్న ప్రమాదాల వల్ల, మనం చేసినటువంటి పాపిష్టి పనుల వల్ల వచ్చినటువంటి దాపరించిన పరిస్థితుల వల్ల, ముందుకు వెళ్ళలేక, వెనక్కి వెళ్ళలేక, చావలేక, బ్రతకలేక, ఎటు కాక అల్లాడిపోతున్న నిన్ను ఆ దేవుడు చూశాడు. తనంతట తానే దిగొస్తే తప్ప నువ్వు తన చెంతకు రాలేవు అని ఆ దేవుడు గ్రహించాడు, గమనించాడు. కాబట్టి తన సింహాసనాన్ని విడిచిపెట్టి, తన ఇంటిని విడిచిపెట్టి నిన్ను తన ఇంటికి తీసుకు వెళ్ళడానికే యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితము ఈ భూమి మీద ఉదయించాడు, నీకోసం దిగి వచ్చాడు. అడుగుతున్నాను, నిన్ను ప్రాణంగా ప్రేమించి నిన్ను పరలోకానికి చేర్చాలి అని ఇంత ఆశ కలిగిన, ఇంత ప్రేమ కలిగిన దేవుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు కాకుండా ఈ లోకంలో నీకు ఎవరైనా ఉన్నారా? ఒక్కసారి ఆలోచించు. నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రేమ బహుశ్రేష్టమైంది, ఈ లోకంలో ఏ ఒక్కరూ చూపించలేనిది. చివరిగా నా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క త్యాగము ఎవరూ వర్ణించలేనిది, ఎవరు వివరింప జాలనిది. కారణం తెలుసా? ఈ లోకానికి దేవుడు మనందరినీ పంపించాడు. తను భూమిని సృష్టించాడు, భూమిని సృష్టించి నీకు నాకు ఒక జన్మను జీవితాన్నిచ్చి, నేను సృష్టించినటువంటి ఆ భూమి మీద కొంతకాలము నా స్వరూపమందు, నా పోలిక చొప్పున, నా బిడ్డలగా జీవించండి అని చెప్పి దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. మనిషిని దేవుడు సృష్టించినప్పుడు తన పోలిక చొప్పున, తన స్వరూపమందు, తన లక్షణాలతో మనిషిని సృష్టించాడు. ఎంతో అద్భుతమైన ఉన్నతమైన ఆలోచనతో మనిషిని సృష్టించిన దేవుడు, ఆ మనిషి ఏం చేశాడు? దేవుణ్ణి మర్చిపోయాడు, దేవునితో సహవాసం కోల్పోయాడు, తన ఇష్టానుసారంగా జీవించడానికి తన్ను తాను అమ్మేసుకున్నాడు, దేవునికి దూరం అయిపోయి దేవుని సన్నిధి పోగొట్టుకొని ఇష్టానుసారంగా జీవిస్తున్న మనిషి తన జీవితంలో కష్టాలు కొనితెచ్చుకున్నాడు. దేవుడు శాసనకర్త, దేవుడు ధర్మాన్ని కాపాడేవాడు, దేవుడు అతి పరిశుద్ధుడు, పాపాన్ని ఏమాత్రము సహించలేనివాడు, పాపము చేసిన వ్యక్తిని శిక్షించకుండా ఉండలేనివాడు. కాబట్టే తను సృష్టించిన మనిషి తనకు వ్యతిరేకంగా పాపము చేస్తున్నప్పుడు ఆ పాపానికి శిక్ష దేవుడు విధించాడు. బైబిల్ సెలవిస్తుంది, పాపము వల్ల వచ్చు జీతము మరణము, ఆ మరణము తరువాత మనిషికి మిగిలి ఉన్నది నరకము. సహజంగా లోకస్తులు అంటారు, మంచి చేసిన వాడు స్వర్గానికి వెళ్తాడు, చెడు చేసిన వాడు నరకానికి వెళ్తారు అని అంటారు. అయితే నా ప్రశ్న, మనలో ఎవరైనా ఉన్నారా చెడు చేయని వాళ్ళు, చెడు మాట్లాడని వాళ్ళు, చెడు వినని వాడు, చెడును చూడని వారు, చెడ్డ పనులు చేయని వారు? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరములు లేనివాడు ఎవరైనా ఉన్నారా మన మధ్య? ఏ పాపము నేను చేయలేదు అన్నవారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరే. అంటే మనం అందరం కూడా పాపం చేసిన వాళ్ళమేగా,
బైబుల్ సెలవిస్తుంది నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అది వాస్తవం. మరి మనం అందరం కూడా దారి తప్పిన వారమైనట్లయితే, మనం అందరం కూడా ఏదో ఒక పాపానికి బానిసలమైనట్లయితే, మనం చస్తే తిన్నగా నరకానికి వెళ్లాల్సిందేగా. దేవుడు మనిషి కోసం, అనగా పాపిష్టి మనిషి కోసం ఏర్పాటు చేసిన శిక్షలో పాలు పంచుకోవాల్సిందేగా. అయితే మనిషి చచ్చిపోయిన తర్వాత తిన్నగా నరకానికి వెళ్ళిపోవడం అయినట్లయితే ఇక బ్రతికి ఏం లాభం? కాబట్టే దేవుడు ఓ అద్భుతమైన ప్రణాళికతో, అద్భుతమైన ఉద్దేశముతో ఈ భూమి మీదకు వచ్చాడు. ఏమిటి ఆ ప్రణాళిక? ఆ తండ్రికి ఆ కొడుకు అంటే చాలా ఇష్టం. ఆ కొడుకును అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. ఏ లోటు లేకుండా, ఏ కష్టము రాకుండా, ఏ నొప్పి లేకుండా కొడుకును పెంచాడు. ఆ కొడుకు తండ్రి ప్రేమను ఆసరాగా తీసుకొని ఇష్టానుసారంగా జీవించడం మొదలుపెట్టాడు. ఆ తండ్రి ఎన్నిసార్లు జాగ్రత్తలు చెప్పినా సరే ఆ కొడుకు పట్టించుకునేవాడు కాదు. జల్సాగా జీవించేవాడు, అల్లరి చిల్లరగా జీవిస్తూ తండ్రికి ఎంతో బాధను పుట్టించేవాడు. ఒకరోజు అలాగే జీవిస్తూ బైక్ వేసుకుని వెళ్తూ యాక్సిడెంట్ చేశాడు. యాక్సిడెంట్ చేయడం వల్ల ఎదురుగుండా ఉన్న వారికి గాయాలు అయిపోయినాయి. వారిని హాస్పిటల్లో చేర్చారు. ఇతన్ని అరెస్ట్ చేశారు, కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ కోర్టులో ఆ కుర్రవాడు ప్రవేశపెట్టబడినప్పుడు న్యాయస్థానంలో న్యాయాధిపతిగా కూర్చున్న వ్యక్తిని చూసి సంతోషించాడు. కారణం తెలుసా? అక్కడ కూర్చున్న జడ్జి గారు ఎవరో కాదు, ఈ కుర్రవాడి యొక్క తండ్రే. మా నాన్నకు నేనంటే చాలా ఇష్టం. ఏ లోటు లేకుండా, ఏ బాధ కలగకుండా ఇప్పటిదాకా నన్ను పెంచాడు. ఇప్పుడు నేను చేసినటువంటి తప్పు వల్ల నాకు శిక్ష రాకుండా మా నాన్న తప్పనిసరిగా నన్ను కాపాడుతాడు, ఎందుకంటే అంతగా నన్ను ప్రేమించాడు కాబట్టి అని చెప్పి అనుకున్నాడు. వాదోపవాదాలు విన్న తరువాత ఆ జడ్జి గారు తీర్పునిచ్చారు. ఏంటో తెలుసా? 6 నెలలు కఠిన కారాగార శిక్ష ఈ కుర్రవాడికి విధిస్తున్నా, లేదా 5 లక్షల రూపాయలు జరిమానా విధిస్తున్నా. హాస్పిటల్ పాలైపోయిన వారికి ఆ మందులకు, ఆ ట్రీట్మెంట్కి ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చు ఈ కుర్రవాడు భరించాలి. పైపెచ్చు కొంత అమౌంట్ కూడా వాళ్ళకి ఇవ్వాలి. మొత్తం కలిపి 5 లక్షలు ఇస్తే విడుదల పొందుకుంటాడు, లేదా 6 నెలలు కఠిన కారాగార శిక్ష అనుభవించాల్సిందే. తీర్పిచ్చేశాడు. ఈ కుర్రవాడు ఆ బోనులో కుప్పగూలిపోయాడు. ప్రేమించే మా నాన్న నన్ను విడిపిస్తాడు అనుకుంటే నన్ను శిక్షించాడేమిటే? ఇప్పటికిప్పుడే 5 లక్షలు తీసుకొచ్చి నన్ను విడిపించే నాదురు ఎవడున్నాడు? నా పని అయిపోయింది, ఈ శిక్ష భరించాల్సిందే. 6 నెలలు కఠిన కారాగార శిక్ష నేను భరించలేను అని చెప్పి ఏడుస్తూ కుప్పగూలిపోయాడు. అక్కడ కూర్చున్న వ్యక్తి న్యాయాధిపతి, ధర్మాన్ని కాపాడవలసిన వాడు, న్యాయంగా తీర్పు తీర్చవలసిన వాడు. అలాగే తీర్పు తీర్చాడు, శిక్ష విధించాడు. కుప్పగూలిపోయిన కుమారుని చూశాడు. అతను కూర్చున్నటువంటి ఆ న్యాయ సింహాసనంపై నుంచి లేచాడు. ఆ సింహాసనాన్ని దిగి కిందకు వచ్చాడు. కుప్పగూలిపోయిన తన కుమారుడు పక్కన నిలబడ్డాడు. తను తెప్పించిన బ్యాగ్ తెప్పించి ఆ బ్యాగ్లో నుంచి 5 లక్షల రూపాయలు తీసి కోర్టు ముందు సబ్మిట్ చేసి, నా కుమారుడు చేసిన తప్పుకు తండ్రిగా నేను వెల చెల్లిస్తున్నాను, నా కుమారుణ్ణి విడిపించుకోవడానికి నేను వచ్చాను అని చెప్పి వచ్చి నిలబడ్డాడు. కోర్టుకు చెల్లించవలసిన 5 లక్షల రూపాయలు చెల్లించాడు. తప్పు చేసింది కుమారుడు, వెల చెల్లించింది తనను ప్రాణంగా ప్రేమించిన తండ్రి. శిక్ష విధించింది న్యాయాధిపతి, కానీ ఆ శిక్షను భరించడానికి దిగి వచ్చిందే ఈ కుర్రవాడిని కన్నటువంటి తండ్రి. సహోదరి సహోదరులు, 2000 సంవత్సరాల క్రితము ఎగ్జాక్ట్గా యేసుక్రీస్తు ఇదే చేశాడు. మనిషి చేసిన పాపములకు శిక్ష రావాల్సిందే, అది మరణము. నువ్వు నేను మరణించి నరకంలో కాలిపోవడం ఆ పరమ తండ్రికి ఇష్టం లేదు కాబట్టి పరలోకపు సింహాసనం నుంచి దిగి వచ్చాడు. ఎక్కడైతే పాపిష్టి జీవితం జీవిస్తున్నావో, ఎక్కడైతే పాపంలో పడి చెడి ఉన్నావో అక్కడికే వచ్చాడు. నీకు నాకు మనకు రావలసిన శిక్ష భరించడానికి వచ్చాడు.
చేతులతో తప్పు చేశాం, తన చేతులు శిక్షకు అప్పగించాడు. కాళ్ళతో తప్పుడు నడక నడిచాం, తన పాదాలు మేకులకు అప్పగించాడు. శరీరంతో అపవిత్రమైన పనులు చేశాం, తన శరీరాన్ని దున్నివేయడానికి అప్పగించాడు. చెడు తలంపులు తలంచాం, తన శిరస్సును ముళ్ళ కిరీటానికి అప్పగించాడు. చేసిన పాపిష్టి పనుల వల్ల మనకు మరణ శిక్ష రావాలి. తాను నిన్ను నన్ను బహుగా ప్రేమించాడు కాబట్టి నిన్నేమో జీవానికి అప్పగించాడు, తన్ను తానేమో మరణానికి అప్పగించుకున్నాడు. ఈ లోకంలో చాలామంది అవతార పురుషులము అని చెప్తూ ఉంటారు. ప్రజలను ఉద్ధరించడానికి అవతరించాము అని చెప్పి అంటూ ఉంటారు. అవతారాలు ఎత్తారు, కానీ గమనించండి, ఎవరు ఎన్ని అవతారాలు ఎత్తినా ఏ అవతారంలో ఉన్నా ఒక్కసారి యేసుక్రీస్తు యొక్క అవతారాన్ని చూడండి. ఆయన సిలువలో వ్రేలాడుతూ కనిపిస్తాడు. కారణం తెలుసా? పాపిష్టి మనిషిని ప్రాణంగా ప్రేమించిన దేవుడు కాబట్టి ఆ మనిషి కోసం తానే సిలువలో శిక్ష భరించాడు. నిన్ను నన్ను ప్రేమించిన పుణ్యానికి దేవుడే ఈ భూమి మీదకు దిగి వచ్చాడు. సువార్త, శుభవార్త, యేసుక్రీస్తును గూర్చిన జన్మవార్త ప్రజలందరికీ సంతోషకరమైన సువార్త. ఏమిటది? పాపము చేసిన మనిషి, మనిషిని రక్షించడానికి వచ్చిన ఆ యేసును విశ్వసిస్తే, ఆ యేసు ప్రసాదించే నూతన జీవితాన్ని పొందుకుంటే అతనికి ఏ శిక్ష లేదో. యేసుక్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్ష లేదో. నరక శిక్ష నుండి తప్పించడానికి, అగ్ని గంధకములతో కాలిపోయే నిన్ను విడిపించడానికి, నువ్వు పుట్టినప్పటి నుంచి నేటి వరకు చేసిన ప్రతి తప్పు నిమిత్తము వెల చెల్లించడానికి, నిన్ను నన్ను రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అడుగుతున్నాను, యేసుక్రీస్తు కాకుండా నిన్ను నీ పాపము నుండి రక్షింపగలిగిన నాదుడు రక్షకుడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? యేసుక్రీస్తు కాకుండా నువ్వు ఎంత పాపిష్టి వాడివైనా ప్రాణంగా ప్రేమించేటటువంటి దేవుడు ఈ లోకంలో నీకెవరైనా ఉన్నారా? ఆనాడు యేసు ఈ లోకంలో జన్మించే సందర్భంలో సత్రములో కూడా చోటు లేదటండి. సత్రములో కూడా ఈ పాపిష్టి లోకము యేసుక్రీస్తుకు జన్మించడానికి చోటు ఇవ్వలేదటండి. 2000 సంవత్సరాలు కావస్తుంది. అడుగుతున్నాను, ఈరోజు నీ జీవితంలో, నీ హృదయం అనే సత్రములో యేసుక్రీస్తుకు చోటు ఇచ్చావా? ఈ హృదయంలో ఇంకా నువ్వు చోటు ఇవ్వకపోతే, ఈ క్రిస్మస్ నాడునైనా, ఈరోజైనా ఆ యేసుక్రీస్తుకు నీ హృదయంలో చోటిస్తే ఎంత బాగుంటుంది. నెపోలియన్ చక్రవర్తి యుద్ధం చేస్తున్న రోజుల్లో సైనికులు నెపోలియన్ ఇచ్చిన ఆర్డర్స్ పట్టుకొని యుద్ధం చేస్తూ ఉన్నారు. అలా యుద్ధం చేస్తున్నప్పుడు ఒక సైనికునికి తుపాకీ తూట వచ్చి గుండెల మీద పడింది, కుప్పగూలిపోయాడు. హాస్పిటల్ తీసుకెళ్ళి ఆ గుండె, ఆ తుపాకీ గుండును తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ థియేటర్లో ఉన్నటువంటి ఆ సైనికుడిని చూసి అంటున్నారు, అయ్యా నువ్వు చాలా అదృష్టవంతుడివి, ఎందుకని ఆ బుల్లెట్ నీ గుండెకు 1/2 అంగుళం వరకు వచ్చి ఆగిపోయింది, కాబట్టి బతికిపోయావు. ఇదిగో చూసావా బుల్లెట్. అప్పుడు ఆ సైనికుడు అంటున్నాడు, మీరు నా గుండెకు 1/2 అంగుళం వరకు వెళ్ళారా? వెళ్ళాం, అక్కడి నుంచే ఈ బుల్లెట్ని తీసాం. సైనికుడు అంటున్నాడు, ఎలాగూ నా హృదయము లేక నా గుండె దగ్గరకు వెళ్ళారుగా, ఇంకొంచెం ముందుకెళ్ళండి, నా గుండెను తెరవండి. ఏ ఎందుకని? అక్కడ నా చక్రవర్తి అయిన నెపోలియన్ కనిపిస్తాడు నా గుండెల్లో, చూడండి కావాలంటే అని చెప్పి అన్నాడట. సహోదరి సహోదరులు, నెపోలియన్ తన ప్రాణాన్ని ఏమైనా మనుషుల కోసం దారబోశాడా? నెపోలియన్ తన జీవితాన్ని ఏమైనా సైనికుల కోసం పనంగా పెట్టాడా? నెపోలియన్ ఎవరికోసమైనా ప్రాణత్యాగం చేశాడా? చేయలేదే. ప్రాణత్యాగము చేయనటువంటి, ఏ ఒక్కరిని క్షమించలేనటువంటి నెపోలియన్ అట ఆ సైనికుడు తన గుండెల్లో పెట్టుకున్నాడట. ప్రియ సహోదరులు సహోదరులు, కేవలం ఒక చక్రవర్తిగా ఉన్నటువంటి నెపోలియన్నే ఒక సైనికుడు తన గుండెల్లో దాచుకున్నట్లయితే, అయ్యా అమ్మ వినో, నీ కోసము నా ప్రభువు పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాడు, సింహాసనాన్ని విడిచిపెట్టి వచ్చాడు,
తాను ఐశ్వర్యవంతుడై ఉండి కూడా నీ కొరకు నా కొరకు ఈ భూమి మీద దాసుడుగా జన్మించాడు, పశువుల పాకలో జన్మించాడు, రక్తునిగా చేసుకున్నాడు, శపితమైన సిలువ పైన తన్ను తాను బలి పశువుగా అప్పగించుకున్నాడు, నీకు రావాల్సిన నాకు రావాల్సిన శిక్షంతా తన మీద వేసుకున్నాడు, నీ నా స్థానంలో మరణించాడో, దేవుడు కాబట్టి మరణమును గెలిచి తిరిగి లేచాడో, ఇటువంటి దేవుణ్ణి మన హృదయం అనే సత్రంలో చేర్చుకోకపోతే అంతకంటే దారుణం ఏమైనా ఉందా? క్రైస్తవులు మనం చెప్తున్నాం, ఇంటి పైన స్టార్ పెట్టాం, క్రిస్మస్ సందర్భంలో కేకులు తయారు చేసుకుంటున్నాం, కొత్త బట్టలు కట్టుకుంటున్నాం, ఇంటికి సున్నాలు వేశాం. ఇది కాదండి నిన్ను పరలోకానికి చేర్చేది. క్రిస్మస్ అంటే క్రీస్తును నీ హృదయంలోనికి అంగీకరించటం. క్రిస్మస్ అంటే క్రీస్తు నీ హృదయంలో జన్మించటం. క్రిస్మస్ అంటే క్రీస్తును కలిగి ఆ క్రీస్తును ఆరాధించటం, ఆ క్రీస్తును సేవించటం. ఎప్పుడో క్రిస్మస్ పండగ రోజు కాదండి, కొంతమంది మందిరాలకు 3-3 సార్లు వస్తారు. క్రిస్మస్లో, గుడ్ ఫ్రైడేలో, ఈస్టర్లో ఎవరైనా ఉన్నారా? బ్రదర్ నేను క్రిస్మస్కే మందిరంలోకి వస్తాను అన్నవాళ్ళు మన మధ్య ఎవరైనా ఉన్నారా? అయితే ఒక నిమిషం ఒక మాట నన్ను చెప్పనివ్వండి. హ్యాపీ న్యూ ఇయర్. ఏ ఎందుకని ఆ రోజు మీరు రారుగా? నీకోసం ప్రాణం పెట్టిన, నిన్ను ప్రాణంగా ప్రేమించిన ఆ దేవదేవుణ్ణి సేవించడానికి సంవత్సరంలో 1-2 సార్లు మందిరానికి వస్తావా? సంవత్సరంలో 1-3 సార్లు వచ్చి ఇదే భక్తి అని చెప్పి పండగ క్రైస్తవుడిగా మిగిలిపోతావా? అలాంటి పండగ క్రైస్తవుడు క్రిస్మస్కి మందిరానికి వచ్చాడు, అదే గొప్ప పండగ అనుకున్నాడు, అదే గొప్ప ఆత్మీయత అనుకున్నాడు. ఆ రోజు వాక్య పరిచర్య చేస్తున్నటువంటి దైవజనుడు ఏమన్నాడు తెలుసా? యెషయా గ్రంథం 1:3 చదువుతూ, ఎద్దో తన కామందును ఎరుగును, గాడిద తన దొడ్డెను ఎరుగును, నా ప్రజలకు తెలివి లేదు, వారు నన్ను తెలుసుకోలేకపోతున్నారు, నా మీద తిరగబడుతున్నారు అని చెప్పి వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆ వ్యక్తి కాస్త ఒక వ్యవసాయదారుడు, పాడి పంటలు కలిగిన వాడు, పశువులు కలిగిన వాడు. ఆ మాట విన్నాడు, వాక్యం విన్నాడు, ఇంటికి వెళ్ళాడు, ఎద్దులకు ఆవులకు గడ్డి వేస్తున్నాడు. గడ్డి వేసినప్పుడు ఆవు వచ్చి ఆ గడ్డి మేస్తూ ఆ గడ్డి వేస్తున్న ఆ యజమాని పాదాలను నాపుతూ ఉందండి. మీకు తెలుసా అండి, మీరు కుక్కను పెంచుకున్నారనుకోండి, ఆ కుక్క మిమ్మల్ని చూసిన వెంటనే తనకు మీ పట్ల ఉన్న ప్రేమను, మీ పట్ల ఉన్నటువంటి ఆప్యాయతను, మీ పట్ల ఉన్నటువంటి కృతజ్ఞత భావాన్ని ఎలా తెలియజేస్తుందో తెలుసా? తన నాలుకతో మీ చేతును నాకుతుంది, తన నాలుకతో మీ పాదాలు నాకుతుంది, నాకుతూ చెప్తుంది, జీవితాంతము రుణపడి జీవిస్తాను, నాకు కడుపు నిండా భోజనం పెడుతున్నావు, ఇదే చాలు అని చెప్పంటుంది. ప్రియ సహోదరులు, సహోదరులు, ఆ ఆవు వచ్చి తన పాదాలు నాకుతున్నప్పుడు తన కళ్ళల్లోంచి కన్నీళ్ళు జల జల రాలనియట. ఎందుకో తెలుసా? ఏమి చేశాను అని చెప్పి ఈ ఆవు నన్ను ఇంతగా ప్రేమిస్తుంది. గడ్డి వేశాను, నీళ్లు పోస్తున్నాను, దానికే ఈ ఆవు నన్ను ఇంతగా ప్రేమించి వచ్చిన ప్రతిసారి నా కాలు నాకుతుందే. ఈ ఆవుకే ఇంత రుణపడిన మనస్సు ఉంటే నా కోసం పరలోకాన్ని నుంచి దిగి వచ్చిన ఆ యేసుక్రీస్తును బట్టి, నా కోసం సిలువలో మరణించిన ఆ యేసుక్రీస్తు పట్ల, నాకు రావాల్సిన శిక్షంతటిని తన మీద వేసుకుని భరించిన ఆ యేసుక్రీస్తు పట్ల ఇక నేనెంత రుణపడి ఉండాలి, నేనెంత కృతజ్ఞత కలిగి ఉండాలి? సంవత్సరంలో 1-2 సార్లు 3 సార్లు మందిరానికి వెళ్ళి భక్తుణ్ణి అనుకుంటున్నాను, చే, నాలాంటి పరమ పాపిష్టి వాడు మరొకడు లేడో. జంతువుకే ఇంత కృతజ్ఞత భావం ఉంటే దేవుని స్వరూపమందు పుట్టిన నేను ఆ దేవునికి ఎంత రుణపడి ఉండాలి? ఆ రోజు తీర్మానం తీసుకున్నాడట, ఇక్కడి నుంచి ప్రతి దినము నా ప్రభువును ఆరాధిస్తాను, ప్రతి దినము నా ప్రభువును స్తుతిస్తాను, ప్రతి వారము నా దేవుని సన్నిధికి వెళ్ళి సమాజముగా కూడుకొని సంఘముగా దేవుణ్ణి ఆరాధిస్తాను. ఎందుకని? గడ్డి వేస్తున్న పుణ్యానికి ఆ ఆవుకే నా పట్ల ఇంత
ప్రేమ కృతజ్ఞత ఉంటే ఆ కోసం ప్రాణం పెట్టిన యేసయ్యకు నేను ఇంకెంత రుణపడి ఉండాలి. మనలో ఎవరైనా క్రిస్మస్ కాబట్టి వచ్చిన వారు ఉన్నారా? మిమ్మల్ని నొప్పింప చేయాలి అనే ఉద్దేశంతో ఈ మాటలు చెప్పటం లేదు, కానీ మీరు జీవించవలసిన విలువైన జీవితం మీ ఎదుట ఉందే అని తెలియచేస్తున్నాను, ముగించేస్తున్నాను. ఆ నెపోలియన్ సైనికుడు అంటున్నాడు, నా గుండెను తెరవండి, నా చక్రవర్తి నెపోలియన్ కనిపిస్తాడు. ఎంతమంది క్రైస్తవులు ఈ సందేశాన్ని వింటున్న వాళ్ళు చెప్పగలరు? సోషల్ మీడియాలో, నిరీక్షణ టీవీలో, యూట్యూబ్లో, అలాగే నా ఎదుట వేల సంఖ్యలో ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరులు, సహోదరులు, అడుగుతున్నాను, ఎంతమంది చెప్పగలరు, నా గుండెను తెరవండి, అక్కడ యేసుక్రీస్తు కనిపిస్తాడు, నా గుండె అనే సత్రాన్ని తెరవండి, అక్కడ నా దేవుడు నివసిస్తున్నాడు, ఆయన కనిపిస్తాడు చెప్పగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ రోజుల్లో చాలామంది గుండెలు పాపముతో నిండిపోయినాయి, కామముతో నిండిపోయినాయి, కామ వికార చేష్టలతో నిండిపోయినాయి, ద్వేషముతో నిండిపోయినాయి, పగ కక్షలు అసూయ విమతలతో నిండిపోయి ఉన్నాయి. ఒకవేళ అటువంటి స్థితిలో నీ గుండె ఈరోజు నిండిపోయి ఉన్నట్లయితే నా ప్రభువు ఆ గుండెను శుద్ధి చేసి నీ హృదయాన్ని పవిత్రపరచి ఆ గుండెలో అడుగు పెట్టాలి అని చెప్పి నువ్వు పుట్టినప్పటి నుంచి నీ హృదయం బయట నిలబడి తలుపు తడుతూనే ఉన్నాడు. బైబిల్ సెలవిస్తుంది, ఎవరైతే ఆయన స్వరము విని హృదయము అనే తలుపు తెరుస్తారో ఆయన హృదయములోనికి వచ్చి ఆ వ్యక్తితో కలిసి జీవిస్తాడు, నివసిస్తాడు అని ప్రభు సెలవిచ్చాడు. ప్రియ సహోదరి, సహోదరులు, యేసుక్రీస్తు ఒడిలోకి నువ్వు చేరకుండా, యేసుక్రీస్తు నీ హృదయంలోనికి రాకుండా నువ్వు శాంతి కలిగి జీవించటం, సమాధానం కలిగి జీవించటం, సంతోషము కలిగి జీవించటం అసాధ్యం. పరలోకంలో అడుగు పెట్టడం అసాధ్యం. నీకు శాంతినివ్వాలని, తన శాంతినివ్వాలని, నీకు జీవాన్ని ఇవ్వాలని, నిత్య జీవాన్ని ఇవ్వాలని, నీకు తన రాజ్యాన్ని ఇవ్వాలని, పరలోకాన్ని ఇవ్వాలని యేసుక్రీస్తు నీకోసమే 2000 సంవత్సరాల క్రితము ఈ భూమి మీద జన్మించాడు. ఆనాడు జ్ఞానులు యేసును దర్శించారు, యేసును పూజించారు, యేసుకు కానుకలు ఇచ్చారు. అలా కానుకలు ఇచ్చి పూజించి వెళుతున్నప్పుడు వారికి ఆజ్ఞ ఇవ్వబడింది, ఏంటో తెలుసా? మీరు వచ్చిన మార్గమున తిరిగి వెళ్ళకండి. ఈరోజు అదే ఆజ్ఞ ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరికీ ఇస్తున్నాడు. మీరు నా దగ్గరకు వచ్చారు, మీ జీవితాల్లో నాకు అంకితం చేయండి, మీ హృదయాల్లో నాకు చోటు ఇవ్వండి, మిమ్మల్ని నేను పరిశుద్ధపరుస్తాను, మిమ్మల్ని నేను నూతనపరుస్తాను, నూతన వ్యక్తిగా నూతన జీవితాన్ని మీకు ప్రసాదిస్తాను. జ్ఞానులు యేసును కలుసుకున్న తరువాత తిరిగి మరలా పాత మార్గంలో వెళ్ళలా, పాత దారిలో, పాత త్రోవలో వెళ్ళలా, వారు నూతన మార్గంలో వెళ్ళారు. ఈరోజు దేవుడు నీకు నూతన జీవితాన్ని ఇవ్వాలని, నూతన మార్గాన్ని నీకోసం తెరవాలని, నిన్ను ఒక నూతన వ్యక్తిగా మార్చాలని నీ ప్రక్కనే నిలబడి యేసు అంటున్నాడు, నాకొక్క ఛాన్స్ ఇవ్వు, నీ జీవితాన్ని మారుస్తాను, నీ గమ్యాన్ని మారుస్తాను, నా కుమార్తెగా, నా కుమారునిగా అంగీకరించి నిత్యమును నాతో జీవించే భాగ్యాన్ని ఇస్తాను, ఈ భాగ్యము నాకు కావాలి అన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభువు చూపిస్తారా? ఆ నూతన జీవితం నాకు కావాలి, యేసు ఒడిలోనికి నేను చేరాలి, యేసు నా హృదయలోనికి రావాలి, ఒక నూతన వ్యక్తిగా ఇక్కడి నుంచి నేను వెళ్ళాలి, పాత జీవితానికి స్వస్తి పలికి రోత బ్రతుకుకు ఫుల్ స్టాప్ పెట్టి ఇక్కడి నుంచి నేను ఒక నూతన వ్యక్తిగా వెళ్ళాలి ఆశిస్తున్న వారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభువుకు చూపించండి. మీరు ఎక్కడున్నా సరే, ఇంటిలో ఉండి ఈ వాక్యం వింటున్నా, గదిలో ఉండి ఈ వాక్యం వింటున్నా, హాస్పిటల్లో ఉండి ఈ వాక్యం వింటున్నా, సోషల్ నెట్వర్క్లో మీడియాలో ఈ వాక్యం వింటున్నా, మీరు ఎక్కడున్నా ఉన్న చోటే మీ హస్తాన్ని ప్రభువు చూపించండి. యేసయ్యా నన్ను మన్నించో, ఇప్పటి వరకు నేను నా ఇష్టానుసారంగా జీవించాను, క్షమించో, నన్ను ప్రాణంగా ప్రేమించి నా కోసం ఈ భూమి మీద ఉదయించావు, నిన్ను కాదనుకొని జీవించాను, కాళ్ళదన్నుకొని జీవించాను,
కానీ ఈరోజు నా హృదయంలోనికి నిన్ను ఆహ్వానిస్తున్నాను, రమ్మని పిలుస్తున్నాను, నా జీవితాన్ని అంకితం చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఒక నూతన వ్యక్తిగా, ఒక నూతన హృదయాన్ని పొందుకొని, పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి ఒక నూతన మార్గంలో ఇక్కడ నుంచి వెళ్ళాలని ఆశపడుతున్నాను అన్న ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా యేసుతో ఒక మాట చెప్పండి, యేసయ్యా నా హృదయంలోకి రా నాయన, ఇప్పటి వరకు నేను చేసిన ప్రతి తప్పు క్షమించు నాయన, నా ప్రతి పాపమును బట్టి మన్నించు, నీ కుమారునిగా కుమార్తెగా జీవించే మహాభాగ్యం అనుగ్రహించు. ప్రార్థన చేద్దామా. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, సూటి అయిన శ్రేష్టమైన స్వచ్ఛమైన వాక్యాన్ని మాకు అందించావు. నీ జన్మ బహుశ్రేష్టమైంది, నీ జీవితం బహు అద్భుతమైనది, నీ ప్రేమ బహు విలువైనది, నీ త్యాగము వర్ణింపజాలనిది. ఇట్టి అద్భుతమైన దేవుణ్ణి మేము కలిగి ఉండటము, అంగీకరించటము, విశ్వసించటము, వెంబడించటము మహాభాగ్యము. ఒకవేళ ఇప్పటి వరకు నాయన నామకార్థ క్రైస్తవులుగా, పండగ క్రైస్తవులుగా, నటించే క్రైస్తవులుగా మేము మిగిలిపోయి ఉన్నట్లయితే క్షమించండి. ఆనాడు సత్రములో నీకు చోటు లేదో, ఇన్నాళ్ళు మా హృదయం అనే సత్రములో చోటు ఇవ్వకుండా జీవించినందుకు క్షమించు. ఎందరైతే తమ హస్తాన్ని చూపించి యేసు నా హృదయంలో అడుగు పెట్టు, యేసు నా జీవితంలో ఉదయించు, ఇక్కడి నుంచి నేను నీ కుమారుడిగా కుమార్తెగా ఉంటాను, పుట్టిన నాటి నుంచి నేటి వరకు నేను చేసిన ప్రతి పాపాన్ని క్షమించు, నా హృదయాన్ని హిమము కంటే తెల్లగా శుద్ధీకరించు, ఒక నూతన వ్యక్తిగా మార్చు, నూతన మార్గమును అనుగ్రహించు, నూతన జీవితాన్ని ప్రసాదించు. ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని నాయనా అంగీకరించండి, కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించండి. ఇక నుంచి పాత రోత జీవితాన్ని ప్రారంభించడానికైనా వెనక్కి తిరిగి చూడడానికైనా వీల్లేదో, ఆనాటి జ్ఞానులు నిన్ను కలిసి నిన్ను దర్శించి పూజించిన తరువాత వారు వచ్చిన మార్గంలో వెళ్ళలా, అలాగే మేము ఇప్పటి వరకు నడిచిన మార్గంలో జీవించిన జీవిత మార్గంలో వెళ్ళడానికి వీల్లేదు. ఒక నూతన మార్గంలో మేము ముందుకు సాగాలని ఆశపడుతున్నాం. అటు కృప మా అందరికీ దయచేయమని, ఎవరు ఎక్కడ ఉన్నా ఈ ప్రార్థనలో ఏకీభవించినా వారందరినీ నీ బిడ్డలుగా అంగీకరించి తమ పేర్లు జీవగ్రంథంలో లిఖింప చేయమని, రాజ్య వారసులుగా ముద్రించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. శ్రేష్టమైన సందేశము ద్వారా దేవుడు మాతో మాట్లాడాడు అన్నవారు దేవుణ్ణి మహింపరుస్తూ గట్టిగా చప్పట్లు కొడతారా? రైట్ ఫ్రెండ్స్, నిరీక్షణ టీవీలో అలాగే ఆన్లైన్లో సోషల్ మీడియాలో ఈ క్రిస్మస్ సందేశాన్ని విన్నటువంటి మీ అందరికీ హృదయపూర్వకమైన శుభాశీస్సులు తెలియచేస్తూ మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునుగాక.
రైట్. ఈ సమయంలో కుటుంబంగా చక్కని గీతాన్ని పాడుతున్నప్పుడు మీరు కూడా ఏకీభవించే ప్రయత్నం చేయండి. బెత్లెహేమ్ హాల్లో ఉన్నవారు, ఆడిటోరియంలో ఉన్నవారు కూడా మాతో పాటు కలిసి ప్రభువును స్తుతించాల్సిందిగా కోరుతున్నాను. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. కలిసి ప్రభువును స్తుతిస్తూ ఈ గీతాన్ని పాడదాం. క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం, మేరి పుణ్య దినం, మేరి పుణ్య దినం ఇది శుభోదయం. క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం, మేరి పుణ్య దినం, మేరి పుణ్య దినం శుభోదయం క్రీస్తు జన్మదినం. రాజుల నేలేరాజు వెలసెను పశువుల పాకలో, పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి తౌగిలిలో. రాజుల నేలేరాజు వెలసెను పశువుల పాకలో, పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి తౌగిలిలో. భయము లేదు మన కిలలో, జయము జయము జయమహో, భయము లేదు మన కిలలో, జయము జయము జయమహో. ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరి పుణ్య దినం, మేరి పుణ్య దినం ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం. గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణవిల్లిని భయభక్తితో, పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ దీప్తితో. గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణవిల్లిని భయభక్తి, పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ దీప్తితో. గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణవిల్లిని భయభక్తితో, పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ దీప్తితో. జయనినాదమే భూమిలో ప్రతిధ్వనించెను ఆదివిలో, జయనినాదమే భూమిలో ప్రతిధ్వనించెను ఆదివిలో. ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరి పుణ్య దినం, మేరి పుణ్య దినం ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరి పుణ్య దినం, మేరి పుణ్య దినం, మేరి పుణ్య దినం, మేరి పుణ్య దినం, మేరి పుణ్య దినం. దేవునికి మహిమ కలుగును గాక. రైట్ ఫ్రెండ్స్, మీరు ఉన్న చోటే లేచి నిలబడండి. ఒక్కొక్కరు మీ చేతిలో ఉన్న క్యాండిల్ని తీసుకోండి. ఒక్కొక్కరు ఆ క్యాండిల్ వలె మనం వెలిగినట్లయితే
అంధకారంలో నివసిస్తున్న జీవిస్తున్న వారికి క్రీస్తును గూర్చినటువంటి ప్రేమను మనం పంచిపెట్టిన వాళ్ళం అవుతాం, వారి జీవితాలని వెలిగించిన వారం అవుతాం. కాబట్టి సమయంలో క్యాండిల్ వెలిగిద్దాం. ఇంత పెద్ద క్యాండిల్ మీరు ఎప్పుడు చూసుండరు. వారు కూడా క్యాండిల్ వెలిగించండి. క్యాండిల్ లేని వారు మీ సెల్ ఫోన్ ఆన్ చేసి లైట్ ఆన్ చేయొచ్చు. అలా కూడా మీ చేతుల్లో వెలుతురుని చూపించవచ్చు. ప్రతి చోట ప్రతి కల్వరి టెంపుల్లో అద్భుతమైన క్యాండిల్ లైట్ సర్వీస్ మనం చూస్తున్నాం. ఎక్సలెంట్. మీ చేతుల్లో చూస్తున్న క్యాండిల్స్ బట్టి దేవునికి మహిమ కలుగును గాక. Jesus, Lord.
the world, the Lord is God. Let us receive the King. Let every heart prepare a room. Heaven and nature sing. Heaven and nature sing. Joy, repeat the sounding joy. Repeat, repeat the sounding joy. Repeat, repeat the sounding joy. Happy Christmas! Merry Christmas! Merry Christmas! Happy Christmas! And Merry Christmas! Happy Christmas! All right, దేవునికి మహిమ కలుగును గాక. క్యాండిల్ ఆరిపోయిన పర్వాలా, మీరు మాత్రం తుది శ్వాస వరకు ప్రభు కొరకు వెలుగుతూనే ఉండాలి అని మనపూర్వకంగా కోరుతున్నాను. దయచేసి మీ మీ స్థలాల్లో జాగ్రత్తగా క్యాండిల్ని ఆఫ్ చేసి కూర్చోండి, లేదా ఆఫ్ చేసి నిలబడండి. అందరం కలిసి ఒక కీర్తన పాడి సంతోషంగా ఇక్కడి నుంచి వెళ్దాం. రైట్, మీ క్యాండిల్స్ జాగ్రత్త, ఎదురుకుండా ఉన్న వారి జుట్టు అంటించకండి. వాళ్ళు ఎన్నెన్ని క్రీములు రాస్తున్నారో, ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నారో, మీరు ఒక్క కాసేపట్లో ఖాయం చేయకండి. రైట్, క్యాండిల్ ఆఫ్ చేయండి అందరం కలిసి. రైట్ ఫ్రెండ్స్, మీ చేతిలో ఉన్నటువంటి క్యాండిల్ని దయచేసి ఆఫ్ చేయండి, ఎందుకంటే మీరు పాటలు పాడుతున్నప్పుడు క్యాండిల్ ఉన్న సంగతి మర్చిపోయి చప్పట్లు కొట్టారనుకోండి, మీకు ఇబ్బంది అవుతుంది, పక్క వారికి ఇబ్బంది. అందరం కలిసి పశువుల శాలలో మరియమ్మ గర్భాన ప్రభు యేసు జన్మించే ఓరన్నో యేసన్న. పశువుల శాలలో మరియమ్మ గర్భాన, పశువుల శాలలో మరియమ్మ గర్భాన, ప్రభు యేసు జన్మించే ఓరన్నో యేసన్న, పాపుల కొరకై వచ్చెనులో ఓరన్నో యేసన్న, ప్రభు యేసు జన్మించే ఓరన్నో యేసన్న, పాపుల కొరకై వచ్చెనులో ఓరన్నో యేసన్న. పశువుల శాలలో మరియమ్మ గర్భాన, పశువుల శాలలో మరియమ్మ గర్భాన, ప్రభు యేసు జన్మించే ఓరన్నో యేసన్న, పాపుల కొరకై వచ్చెనురో ఓరన్నో యేసన్న, ప్రభు యేసు జన్మించే ఓరన్నో యేసన్న, పాపుల కొరకై వచ్చెనురో ఓరన్నో యేసన్న. ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు 5,000 మందికి పంచెనురో.
రొట్టెలు రెండు చిన్న చేపలు 5000 మందికి పంచెనులో. 5 రొట్టెలు రెండు చిన్న చేపలు 5000 మందికి పంచెనులో. పాపుల కొరకై వచ్చెనులో ఓరన్నో యేసన్న. పాపుల కొరకై వచ్చెనులో ఓరన్నో యేసన్న. 5 రొట్టెలు రెండు చిన్న చేపలు 5000 మందికి పంచెనులో. 5 రొట్టెలు రెండు చిన్న చేపలు 5000 మందికి పంచెనులో. పాపుల కొరకై వచ్చెనులో ఓరన్నో యేసన్న. పాపుల కొరకై వచ్చెనులో ఓరన్నో యేసన్న. పశువుల శాలలో మరియమ్మ గర్భాన. పశువుల శాలలో మరియమ్మ గర్భాన. ప్రభు యేసు జన్మించే ఓరన్నో యేసన్న. పాపుల కొరకై వచ్చెనులో ఓరన్నో యేసన్న. చెవిటోళ్ళు మూగోళ్ళు స్వస్థత పొందెనురో. నీతి మీద నడిచినాడు, గాలి తుఫాన్ ఆపేశాడు, సత్యము కొరకై వచ్చాడు యేసన్న మన యేసన్న. నడిచినాడు గాలి తుఫాన్ ఆపినాడు. నీటి మీద నడిచినాడు గాలి తుఫాన్ ఆపినాడు. సత్యము కొరకై వచ్చెను ఓరన్నో యేసన్న. పాపుల కొరకై వచ్చెను ఓరన్నో యేసన్న. సత్యము కొరకై వచ్చెను ఓరన్నో యేసన్న. పాపుల కొరకై వచ్చెను ఓరన్నో యేసన్న. నీటి మీద నడిచినాడు గాలి తుఫాన్ ఆపినాడు. నీటి మీద నడిచినాడు గాలి తుఫాన్ ఆపినాడు. సత్యము కొరకై వచ్చెను ఓరన్నో యేసన్న. పాపుల కొరకై వచ్చెను ఓరన్నో యేసన్న. సత్యము కొరకై వచ్చెను ఓరన్నో యేసన్న. పాపుల కొరకై వచ్చెను ఓరన్నో యేసన్న. పశువుల శాలలో మరియమ్మ గర్భాన. పశువుల శాలలో మరియమ్మ గర్భాన. యేసు జన్మించే ఓరన్నో యేసన్న. పాపుల కొరకై వచ్చెను ఓరన్నో యేసన్న. యేసు జన్మించే ఓరన్నో యేసన్న. పాపుల కొరకై వచ్చెను ఓరన్నో యేసన్న. యేసు జన్మించే ఓరన్నో యేసన్న. పాపుల కొరకై వచ్చెను ఓరన్నో యేసు జన్మించే ఓరన్నో యేసన్న. పాపుల కొరకై వచ్చెను ఓరన్నో యేసన్న. ప్రభు యేసు జన్మించే ఓరన్నో యేసన్న.
పాపుల కొరకై వచ్చెను ప్రభు యేసు జన్మించే ఓరన్నో యేసన్న పాపుల కొరకై వచ్చెను ఓరన్నో యేసన్న ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఐదు వేల మందికి పంచెను రో ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఐదు వేల మందికి పంచెను రో ఆపుల కొరకై వచ్చెను రో ఓరన్నో యేసన్న నీ కొరకే నా కొరకే యేసయ్యా వచ్చాడన్నా దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా 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 దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక క్రిస్మస్ నేటివిటీ డ్రామా చాలా అద్భుతంగా చేశారన్న వారు వారిని అప్రిషియేట్ చేద్దామా ఎస్ చాలా చక్కగా కన్నులకు పండుగగా అద్భుతంగా నేటివిటీ డ్రామాను ప్రదర్శించారు ఏర్పాట్లు చేశారు లైటింగ్ సెట్టింగ్ స్క్రీనింగ్ యాక్టింగ్ అద్భుతం దేవుడు వారిని సువార్త సేవ నిమిత్తము మరింతగా వాడుకొని వారిని ఆశీర్వదించునుగాక అందరం కలిసి ప్రార్థనలో ఎక్కివిద్దాం ప్రతి చోట ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా కోరుతున్నాను పరిశుద్ధుడవైన తండ్రి ఈ క్రిస్మస్లో ఎందరైతే తమ జీవితాన్ని నీకు కానుకగా అర్పించారో వారందరిని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎవడైనను యేసుక్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో సమస్తము క్రొత్తవాయను నాయన నూతన హృదయాన్ని నూతన జీవితాన్ని ప్రారంభించిన అనేక వేల మందిని బట్టి మీకు స్తోత్రాలు ఇప్పటికే రక్షించబడిన వారు వెళ్ళి వెలుగు సంబంధులుగా లోకాన్ని వెలిగించేవారిగా వారిని ప్రభువా నీ ఆత్మతోనూ నీ శక్తితోనూ నీ సత్యముతోనూ నింపి అనేక మందిని నీ వైపుకు త్రిప్పేటటువంటి ప్రకాశించే నక్షత్రములుగా వారు జీవించులాగున సహాయం చేయండి మా కల్వరి టెంపుల్లో ఉన్న ప్రతి సభ్యుడు ఒక నక్షత్రం వలె అనేక మందిని నీ సన్నిధికి నడిపించే కృప దయచేయండి నాయన కుటుంబ సమేతముగా వారిని సన్నిధికి రావాలి క్రమముగా నీ సన్నిధికి రావాలి అంతేకాకుండా వారు అనేక మందిని సన్నిధికి నడిపించగలగాలి అటు అద్భుతమైన ఆత్మీయతను వారి గృహాల్లో శాంతిని సమాధానమును సంతోషమును అనుగ్రహించండి మొట్టమొదటిసారిగా కల్వరి టెంపుల్లో క్రిస్మస్ ఆరాధనలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరిని నాయన ఈ స్వచ్ఛమైన సంఘంలో స్వచ్ఛమైన వాక్యముతో వారిని పోషించి స్థిరపరచండి మొట్టమొదటిసారిగా వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక మీదట ప్రతి ఆదివారం క్రమంగా నీ సన్నిధికి వచ్చి వాక్యము చేత ఉదక స్నానము చేయించి పోషించబడులాగున సహాయం చేయమని అన్ని చోట్ల నాయన కల్వరి టెంపుల్ ఆరాధనలను జరిపించుటలో ప్రయాసపడిన మా టీం అంతటిని ప్రభు ఆశీర్వదించండి మా సహోదరులు సహోదరులు సుదీర్ఘ ప్రయాణం చేసి వెళ్ళి నాయన ఏడు చోట్ల కల్వరి టెంపుల్ క్రిస్మస్ ఆరాధనలో ఎంతో ప్రయాసపడ్డారు ఏర్పాట్లు చేశారు అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేశారు ఈరోజు మధ్యాహ్నం నాయన పట్టజాలనంత మంది విస్తారంగా వచ్చారు అలాగే భోజనాలు చేసి వెళ్ళారు అన్ని వేల మందికి వండి పెట్టడం అంతమందికి వడ్డించటం అలాగే ఇంతమంది కల్వరి టెంపుల్కి వచ్చి ఆరాధనలో పాలు పంచుకుని వెళ్తున్నప్పుడు నాయన ఎటువంటి ఆటంకము అభ్యంతరము ఇబ్బంది లేకుండా ప్రయాసపడినటువంటి మా ప్రియ సహోదరి సహోదరులందరిని బట్టి మీకు స్తోత్రాలు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు నాయన వందల సంఖ్యలో వచ్చి ఎంతో సహకరించారు ఆ డిపార్ట్మెంట్ను పోలీస్ సిబ్బంది వారిని వారి కుటుంబాలను ఆశీర్వదించి శాంతి సమాధానంతో నింపండి అలాగే మా కల్వరి టెంపుల్ చుట్టూ ఉన్నటువంటి గృహాలను అపార్ట్మెంట్స్ని గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్న వారిని దీవించు నాయన వారి యొక్క సహకారాన్ని బట్టి సహాయాన్ని బట్టి
వారును ప్రభు నీవు అనుగ్రహించే సుఖ సంతోషాలతో వర్ధిల్లులాగా సహాయం చేయండి. దూర దూర ప్రాంతాల నుంచి, ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ కల్వరి టెంపుల్ ఆరాధనలో, క్రిస్మస్ సెలబ్రేషన్లో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరిని క్షేమంగా వారి గృహాలకు చేర్చండి. సోషల్ మీడియాలో, ఆన్లైన్లో, యూట్యూబ్లో ఈ ఆరాధనలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరి గృహములో మీ సుఖమును, సంతోషమును, సమాధానమును, సౌభాగ్యమును సమృద్ధిగా అనుగ్రహించండి. మరలా వచ్చే ఆదివారం ఈ సన్నిధిలో కనిపించేంత వరకు కృపాక్షేమములే మమ్మల్ని వెంటాడులాగున, వెంబడించులాగున కృప చూపించమని నీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు అర్పిస్తూ యేసు క్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక, ఆమెన్. మరొక్కసారి మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. క్షేమంగా వెళ్ళండి, మరలా వచ్చే ఆదివారం కలుసుకుందాం. ఎవరైతే ఫస్ట్ టైం వచ్చారో దయచేసి